చైర్మన్ టీసీ చాప్రా గారికి ఈ అనారోగ్యాన్ని తరిమి కొట్టాలి, అందరూ సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలి అనే స్లోగన్తో ఈ ఆర్సీఎంను చిత్తశుద్ధితో ఆయన నడిపిస్తున్నారండి. మరి ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఇస్ వెల్త్, సెహత్ సహీ తో లైఫ్ సహీ అందరికీ మనం చిన్నప్పటి నుంచి మనం వింటున్నామండి. మరి ఆరోగ్యం అనే భాగ్యం మనకి ఎట్లా వస్తుంది? పుస్తకంలో ఒక ఆర్టికల్ చదివితే వస్తుందా? టీవీలో ఒక ఇంటర్వ్యూ చూస్తే వస్తుందా? లేకపోతే మన ఆఫీసులో ఇంట్లో దూలం మీద, స్కూల్లో దూలం మీద ఆరోగ్యమే మహాభాగ్యం అని రాస్తే వస్తుందా? లేకపోతే రోజుకి 100 సార్లు ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఇస్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఇస్ వెల్త్ అని మనము రోజుకి 100, 1000 సార్లు దీన్ని వల్లే వేస్తే మనకు ఆరోగ్యం వస్తుందా? ఈ ఆరోగ్యం అనే భాగ్యం మరి మనకి ఎలా వస్తుంది? మన ఇంట్లోకి, మన ఒంట్లోకి ఎలా వస్తుంది? నేను అనుకుంటా ఈ ఏపీ చేసినాక రాదండి. దాంతో ఒక అవగాహన మాత్రం వస్తుంది, ఆరోగ్యం అనేది డబ్బు కన్నా గొప్పది. ఈ డబ్బు ఆరోగ్యం రెండు పక్కన, అనారోగ్యం డబ్బు రెండు పక్క పక్కన పెడితే ఏది తీసుకుంటావు అంటే ఏది తీసుకుంటారు సార్? అనారోగ్యమా డబ్బా? అనారోగ్యం. అది కాబట్టి కన్ఫ్యూజ్ కదా. ఆరోగ్యము డబ్బు రెండు పెడితే ఏది తీసుకుంటారు? ఆరోగ్యము డబ్బు రెండు పెట్టారనుకోండి, ఏం తీసుకుంటారు? కానీ డబ్బే ప్రధానం చేస్తారు. డబ్బు సినిమా పాట కూడా ఉంది కదా, సుబ్బన్న సుబ్బిగాడిని సుబ్బారావు గారు అంటారండి అని ఉంది కదా. డబ్బు వస్తే ఏమన్నా దశ మారిపోతుంది, పక్కన రావు వచ్చేస్తుంది, గారు వచ్చేస్తుంది, డబ్బు ఉంటే మర్యాద పెద్దపీట వచ్చేస్తుంది సార్ డబ్బు ఉంటే. కాబట్టి ఈరోజు సమాజంలో డబ్బు ఉంటే విలువ ఎక్కువ, లేకపోతే విలువ తక్కువ. ఇస్తాను మరి డబ్బు ఆరోగ్యం రెండు పెట్టి ఏది కావాలని కోరుకోమంటే, మరి ఆయన ఆరోగ్యం కోరుకోమంటే డబ్బేం కావాలా? కానీ సార్ కరెక్ట్ చెప్పారు సార్, డబ్బు వచ్చిందనుకోండి కానీ మన అనారోగ్యాన్ని ఆరోగ్యంగా చేసుకునే గ్యారంటీ లేదు. కానీ ఆరోగ్యంగా ఉంటే మట్టుకు డబ్బు సంపాదించగలుగుతాడు. కానీ కోట్లు ఉన్న మంచాన పడితే కైలాసానికి టికెట్లు బెరుత ఎక్కవాలి, అవునా కదా? అదండి. కాబట్టి దాన్ని బేస్గా చేసుకుని మాత్రమే ఈ ఆర్కేం పనిచేస్తుందండి. ఇది ఒక స్కీము, లేకపోతే మేము పోయేటప్పుడు పేరు రాసుకుని సార్ మీరు ఒక 5,000 కట్టండి, 10,000 కట్టండి అని డబ్బులు తీసుకునే కంపెనీ కానీ, లేకపోతే బలవంతానికి అండగట్టేది కానీ, లేదా ఒకసారి అమ్మి చలో ఇక అమ్మేస్తాం చలో మళ్ళీ ఇక 2 ఏళ్ళకి ఊరుకుందాం, అది కాదండి. దయచేసి అర్థం చేసుకోండి సార్, ఈ ఆరోగ్యమనే దాని మీద ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ కంపెనీ పనిచేస్తుంది, అది క్లియర్ అండి. కాబట్టి కొంచెం డీప్గా మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈరోజు ఇంతకుముందు అనుకున్నట్టుగా ప్రతి ఇంటికి ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు వీలైతే కుటుంబ సభ్యులందరూ చిన్నపిల్లలతో సహా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎస్ఆర్ సార్ అది నేను మొన్న క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాను సార్. ఇది బసవతారకం. మా అన్నయ్య కొడుకు గవర్నమెంట్ టీచరు, వాడి క్యాన్సర్ వస్తే వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక చిన్న పాపని ఇట్లా చేతుల మీద అంటే నేను అనుకుంటా వారం రోజుల్లో 10 రోజుల్లో ఇంటి పాప పుట్టి, ఏమైంది అని అడిగితే షుగర్ అటండి, షుగర్. ఆ తర్వాత మా వాడికి బ్లడ్ తీస్తూ ఉంటే ఇంకొక 5-6 పిల్లలు ఉన్నారు సార్, ఎల్కేజీ యూకేజీ అట, ఏమైందంటే క్యాన్సర్ అన్నారండి. అవునా కదా? మొన్న పేపర్లో వచ్చింది ఒక 14 సంవత్సరాల అమ్మాయి హార్ట్ అటాక్తో చనిపోయింది. ఆ అమ్మాయి ఫోటోతో కూడా ఇచ్చారు మొన్న పేపర్లో. ఇదండి, ఒకప్పుడు హార్ట్ అటాక్ అంటే ఎప్పుడో 80 ఏళ్ళు 90 ఏళ్ళకు వచ్చేటటువంటిది, మోకాళ్ళ నొప్పులు అంటే 70 సంవత్సరాలు దాటితే కానీ వచ్చేది, ఇప్పుడు 40 సంవత్సరాలు అయితే అవన్నీ చాలా ప్రేమగా మన ఒంటికి ప్రవేశిస్తున్నాయి సార్. ఎస్ సార్ నో. కాబట్టి ఇలాంటి సమస్య భారతదేశంలో చాలా చాలా తీవ్రంగా ఉన్నది, అవునా కదండి? అది సార్. కాబట్టి ఈ అనారోగ్యానికి కారణం ఏంటి? ఎందుకు ఇలా ఈ డబ్బులు దాడి చేస్తున్నాయి? మొన్న కరీంనగర్లో నేను ఒక మా ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వెళ్ళాను. భోజనానికి వెళ్తే భోజనం లేట్ ఉంది, ఒక అరగంట మేడం మీద పేపర్ చదువుతూ కూర్చున్నా సార్. ఓ 5-6 పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు, పిల్లలు 5-6 ఉన్నారు. ఓ పిల్లగాడిని అడిగాను, బాబు నెయ్యి నీకు తెలుసా అని అడిగాను సార్. తెలియదు ఒక పిల్లగాడు అన్నాడు, నాకు తెలియదు అన్నాడు. ఓకే. ఇంకొక బాబు ఏమన్నాడంటే తెలుసు అన్నాడు. ఏం చేస్తారా బాబు నెయ్యితో అంటే, నెయ్యితో మంచి పనులు చేస్తారు అన్నాడు. అంటే మంచి పనులు అంటే ఏంటి అంటే, ఏం చేస్తారు మంచి పనులు అంటే ఏం చేస్తారు అంటే,
దీపాలు వెలిగిస్తారు అన్నాడు. నేను అనుకున్న కొంచెం నాలెడ్జ్ ఉంది అనుకున్నా, ఎందుకంటే హోమాలు తర్వాత వ్రతాలు పూజలు అయినప్పుడు కొంతమంది నెయ్యితో దీపాలు వెలిగిస్తారు కదా, ఎప్పుడో ఇంట్లో పూజ అయినప్పుడు నెయ్యి పోయండి అని చూసినట్టున్నాడు కాబట్టి చెప్తున్నాడు, కొంతవరకు అవగాహన ఉంది అనుకున్నా. మరి బాబు నెయ్యి ఎప్పుడైనా తిన్నావురా? ఎప్పుడు తినలేదు అన్నాడు. ఒకటే దశలో నెయ్యి తెలియదు అన్నాడు. ఓ పిల్లగాడు దీపాలు వెలిగిస్తాడు బట్ ఎప్పుడు తినలేదు అన్నాడు. ఓకే బాబు పాలు తాగుతావాను రోజు అని అడిగాను సార్. పాలు తాగుతావంటే నా చిన్నప్పుడు తాగిన అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. మామూలుగా 80-90 సంవత్సరాల వాళ్ళు మనం అడిగితేనా మా చిన్నప్పుడు ఇప్పుడు మా చిన్నప్పుడు అని చెప్తారు కదండి. అట్లా వాడు ఉన్నాడు 8-9 ఏళ్ళ పిల్లగాడు, నా చిన్నప్పుడు తాగిన అంటున్నాడు. మీ పిల్లగా నువ్వు ఎత్తుంటావురా, నీ వయసు 8-9 ఏళ్ళు ఉన్నది కదా, నా చిన్నప్పుడు అంటే లాంగ్ లాంగ్ ఏదో ఎప్పుడో 60 ఏళ్ళ క్రితం అన్నట్టు చెప్తున్నావు ఏదైనా బాబు అంటే అసలు నువ్వు రైట్ మరి అసలు పాలు ఎప్పుడు తాగలేదా? నేను 4 ఏళ్ళ మానేసిన అన్నాడు. ఓహో బాగానే ఉంది. అంటే ఒక 5 ఏళ్ళ వరకు తాగాడు పాలు, 4 ఏళ్ళ నుంచి వాడు పాలే తాగట్లేదట. సరే ఓకే. మరి స్ప్రైట్ థమ్స్ అప్ అనగానే తాగుతాం రా రోజు అదాపు రెగ్యులర్ తాగుతాం. ఇప్పుడు తాగే వచ్చినాం అన్నాడండి ప్రామిస్. తాగే వచ్చినాం, మేము మా డాడీకి చెప్తాం ఎప్పుడు మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, ఇప్పుడు తాగే వచ్చినాం అన్నాడు. రైట్ ఓకే. అప్పుడు నేనేమన్నా అంటే బాబు చూడలేన కొంచెం బేకరీ ఐటమ్స్ తగ్గించేసేయండి. అంటే మన జట్లో పిల్లలు వినరు కానీ నేను సరదాగా మాట్లాడుతున్నా వాళ్ళతో. ఆ బేకరీ ఐటమ్స్ తగ్గించేసేయండి. ఆ పిజ్జాలు బర్గర్లు మీరు తినొద్దు. అక్కడ దొరికేటటువంటి కూల్ కేకు అవి తినొద్దు. అవన్నీ బూజు పట్టినవి ఉంటాయి, అవి అంత అనారోగ్యము. ఆ ఎగ్గుపప్పు కరివేపప్పు తినొద్దు నాయన. అవసరమైతే ఇంట్లో ఏమైనా మీ అమ్మకి చేసి పెట్టమని చెప్పండి, కానీ అవి తినొద్దు అని చెప్పాను. అయితే ఏమవుతుంది అన్న, ఏమవుతుంది బాబు ఇంకొక 4-5 ఏళ్ళు అయితే మీకు కళ్ళ జోడు వస్తుంది అని చెప్పిన. కొంచెం కళ్ళు శక్తిహీనం అయితే మీకు కళ్ళ జోడు వస్తుంది ఈ వయసులోనే. ఎప్పుడో 50-60 ఏళ్ళ దాకా రావాల్సింది, మీకు 9-10 ఏళ్ళకే కళ్ళ జోడు వస్తుంది అంటే ఇద్దరు పిల్లలు నవ్వుతున్నారండి. అంటే నా సబ్జెక్ట్ అర్థం కాలేదా, నా సబ్జెక్టును గ్రాస్ప్ చేయలేదా పిల్లలు, అసలు ఎందుకు నవ్వుతున్నారు, ఏమన్నా ఏమైనా జోక్గా మాట్లాడేది అనిపించిందా పిల్లలకు అని నాకు అర్థం కాలేదు. బాబు ఎందుకు నవ్వుతున్నారు అని అడిగానండి. అంటే మా ఇద్దరికి అచ్చేది అన్నాడు వాళ్ళ వాళ్ళకి ఇద్దరికి ఇంట్లో పెట్టి ఆడుకుంటున్నాం కాబట్టి వచ్చినామన్నారండి వాళ్ళు. అలాంటి ఇద్దరికి వచ్చేసిందట జస్ట్ 8-9 సంవత్సరాలు. అప్పుడు నేను చెప్పిన బాబు మీరు అట్లా చేయకపోతే మీకు ఎప్పుడో 50 ఏళ్ళ తర్వాత వచ్చేది, ఇప్పుడు వచ్చింది చూసేదా, ఇప్పటికైనా అవి మానేసేయండి, లేకపోతే మీకు 12-13 సంవత్సరాలకే చాలా వెన్నుపూస వీక్ అవుతుంది, మీకు జుట్టు కూడా తెల్లబడుతుంది, మీరు నేను చెప్పినవి పాటిస్తే ఇప్పుడు వచ్చేటి మీకు ఇప్పుడు 60 ఏళ్ళకు వస్తాయి అని చెప్పానండి. సార్ నిజమా కదండి ఈ పరిస్థితి? చిన్న పిల్లగాడిని కనుక మనము బయటకు బాదారుకు తీసుకెళ్తే ఒక హోటల్లో సింగల్ పాలు తాగు అంటే ఆడ జుట్టు మొత్తం బీపుకుంటాడు, బట్టలు ఇప్పటి కింద బొరుగుతాడు. నాకు స్ప్రైట్ ఇప్పి థమ్స్ అప్ ఇప్పి అంటే తప్పితే సింగల్ పాలు తాగనండి. ఇస్తాను సార్ ప్రయత్నం మనం చేద్దామంటే ఎవరైనా మీరు జై చూడండి, ఆడ సింగల్ పాలు తాగలే తాగదు. స్ప్రైట్ అన్నా కూల్ డ్రింక్ అని వెళ్ళి ప్రేమగా తాగు ఇంకా 2 మింగేస్తాడు కానీ సింగల్ పాలు తాగడండి. అంటే ఈ రకమైనటువంటి మరి ఒక కల్చర్ సార్ డెవలప్ అయిపోతుంది. కాబట్టి దీని మీద ఒక అవగాహన కలిగించడం కోసం మాత్రమే సార్ మనం మాట్లాడుకుంటున్నామండి. కాబట్టి నేను ముందే చెప్పాను మీకన్నా చాలా చిన్నవాడిని కాబట్టి నేనేదో ఒక మాస్టర్ లాగా మీరేదో స్టూడెంట్స్ లాగా అనుకోకుండా దయచేసి చివరిలో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనం క్లారిటీ మాట్లాడుకుందాం సార్. అయితే దీనికి అంతటికీ కారణం ఏంటి అంటే నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, దాదాపు మీరు విని ఉంటే ఓకే, లేకపోతే వినని వాళ్ళకు తెలుస్తుంది సార్. ఇప్పుడు మనం తెల్లవారులు ఇవ్వగానే మన దినచర్య పేస్ట్ బ్రష్తో స్టార్ట్ అవుతుందండి. అయితే నేను కాదు డాక్టర్లు ప్రతిరోజు చెప్పే మాట ఒకటి చెప్తాను మీకు. డాక్టర్లు ఏమంటున్నారంటే మీ పేస్ట్తో జాగ్రత్త, పేస్ట్తో క్యాన్సర్లు వస్తున్నాయండి. ఎవరు నమ్మినా దీన్ని తేలిక తీసేసినా వాళ్ళ ఇష్టం, కానీ క్యాన్సర్లతో పేస్ట్ వస్తుంది జాగ్రత్త. ఇది డాక్టర్లు చెప్పే మాట నేను మీకు చెప్తున్నా సార్. ఎందుకనంటే పాత రోజుల్లో ఏమయ్యేదంటే మనకి దంతాలకి కాల్షియం అవసరం కాబట్టి ఒక సైంటిఫిక్ మెథడ్లో ఒక శాస్త్రీయ పద్ధతిలో తీసినటువంటి కాల్షియంని పేస్ట్లో కలిపేవాళ్ళండి. ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా ఎముకల పొడి కలిపేస్తున్నారు కాబట్టి క్యాన్సర్లు వస్తున్నాయి, పేస్ట్లతో జాగ్రత్త అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారండి. కాబట్టి బయట మార్కెట్లో మరి ఏ పేస్ట్ తీసుకున్నా అదే పరిస్థితి కాబట్టి అనుకుంటాం కదా ఏ రాయి అయితే తలగొట్టుకోవడానికి అన్నట్టు పరిస్థితి తయారైందండి.
కానీ ఏ షాప్కి వెళ్ళినా ఏ బ్రాండ్ అడిగినా అన్నిట్లో ఎముకల పొడి కలుస్తున్నది కాబట్టి ఈరోజు మరి పరిస్థితి అంత దారుణంగా తయారైంది సార్. అయితే అది ఎలా తయారవుతుందంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. మీకు హైదరాబాద్లో ఎల్బీ నగర్ ఏరియా అందరికీ తెలుస్తుందండి, హైదరాబాద్లో ఎల్బీ నగర్. ఈ ఎల్బీ నగర్ ఏరియాలో మరి ఒక ఒక 30 ఎకరాల ఓపెన్ గ్రౌండ్, ఇట్లా చిన్న 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 చెట్లు, ఇట్లాంటి చిన్న చిన్న చెట్లు ఉంటాయండి, ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది. మరి ఎవరైనా మీ బంధువులు మీ మిత్రులు ఎవరైనా ధైర్యశాలి ఎవరైనా ఉంటే నగదు పంపించండి సార్. ఏమి లేదు, గేటు దగ్గర మనం అంతా నిలబడదాం, గేటు దగ్గర మనం నిలబడదాం. జస్ట్ ఒక 200 గజాలు అని కనిపిస్తూనే ఉంటాడు, 200 గజాలు పోయి ప్రాణంతో రావాలా, ఎన్ని లక్షల చెక్కు రాసిమంటారు చెప్పండి, దగ్గర పెట్టుకుని ఆశిస్తాం, ఆయన ప్రాణంతో రావాలా. ఓన్లీ 200 గజాలే మనకు కనిపిస్తుంటుంది, 200 గజాలు ఎక్కువ రావాలా. ప్రాణంతో వస్తే నేను చెక్కుతో రెడీ ఉంటా సార్, ఎంత రాసిమంటారు చెప్పండి. అంటే ఇది వింటే ఏదో బాంబే మాఫియా డాన్ లాగా అనిపిస్తుంది కదా, అంతేనండి, బాంబే మాఫియా డాన్ లాగా అనిపిస్తుంది కదా. ఆయనకి ఎవరు తిట్టరు కొట్టరు, ఒక మనిషి ఆయన మీద దెబ్బ వేయడండి అట్లా అని చెప్పి పులులు సింహాలు ఉన్నాయి, పాములు ఏముండవు, అలాంటి ఏమి ఉండవు. జస్ట్ ఒక 200 గజాలు పోయి రావాలి సార్. విషయం ఏంటంటే ఈరోజు అదే అక్కడ జరిగేటట్టు నేను సతంగా చెప్తాను. హైదరాబాద్లో పుట్టి పెరిగే వాళ్ళకు కూడా ఇంకా చాలా మందికి విషయం తెలియదు, ఆశ్చర్యపోతున్నాను నేను చెప్తే. ఇక్కడ జరిగే సతంగం ఏంటంటే ఇప్పుడు పాత పేపర్లు పాత అట్టలు తాగి పారేస్తే బీర్ సీసాలు ఏరుకుంటూ పోయి ఒక దగ్గర అమ్మేస్తారు చూడండి, ఆయన అవన్నీ లారీ నుండి పంపిస్తాడు సార్. అట్లాగే అన్ని జిల్లాల నుంచి మన కుక్కలు, వీధి కుక్కలు, ఈ కుక్కల్ని ఒక వెహికల్లో వేసుకొని వచ్చి రోజుకి 1000 కుక్కలు అమ్ముతుంటారు సార్. అక్కడ కుక్కల్ని అమ్మేస్తుంటారు, వాడు ఆ కుక్కల్ని కొంటాడు, ఆ లోపల వేసేస్తాడు, అయిపోయిన తిండి తిప్పలు వాటికి ఏముండదండి, ఏమి లేదు. మనిషి పోయినా అంటే పిక్క బట్టి పీకేసి అన్ని కుక్కలు మీద పడి పీపడేస్తాడు, అంతేం లేదు అక్కడ లాజిక్. అయితే ఏం చేస్తాడంటే ఆ కుక్కల్ని చంపి, రోజు 1000 కుక్కల్ని చంపేసి ఆ ఎముకల్ని మొత్తం ఈ బిల్డింగ్ అంటే ఎత్తు గుట్టల్లాగా పేర్చిస్తాడు. మనం చూడొచ్చు, అన్ని కనపడతాయి, మీరు ఫోటోలు తీసుకోండి కావాలంటే. ఇది ఎక్కడో కాదు సార్, హైదరాబాద్ నడిపోతున్న ఎల్బీ నగర్లో జరిగే తతంగం ఇది. ఆ 1000 కుక్కలు రోజుకి వస్తుంటాయి, అని కొంటూ ఉంటాడు, ఆ కుక్కల్ని చంపేస్తుంటాడు, ఎముకల్ని మొత్తం గుడ్డల్లాగా వేడిచేస్తాడు, ఆ పొడిని మొత్తము చూర చూర చేసేసి ఆ పొడిని మనం తాగేటటువంటి ఏదైతే చాయ్ పత్తి ఉందో పొద్దున ఆ చాయ్ పత్తిలో పేస్ట్లో కలుపుతున్నారండి. ఇది కావాలంటే లైవ్ స్టోరీ పత్రికల్లో టీవీల్లో ప్రసారమైంది, కానీ నేను మీకు సిడీ ఇస్తా, మీరు తిరిగ్గా మీరు చూడండి. మొత్తం రికార్డింగ్ ఉందన్నమాట, వాటి రోడ్డు మాట అని చెప్పడం కాదు, రికార్డింగ్ ఉంది. ఏ రకంగా కుక్కలు అక్కడ ఉంటాయి, ఏ రకంగా కుక్కలు గుట్టల్లాగా ఉన్నాయి, ఏ రకంగా దాన్ని పొడి చేస్తుంటారు, అదంతా లైవ్గా నేను మీకు చూపిస్తాను. ఎట్లా చేస్తుందండి, మరి ఏం చేద్దాం, మరి ఏం చేద్దాం, మరి నకిలీ దందాలు ఏం నడుస్తలేవు, చేయటం లేదు, మరి ఏం చేద్దాం సార్, ఏం చేయండి, మరి ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే గారు చెప్పండి, చేస్తారేమో చూడండి, అయ్యా బాబు ఇంత లైవ్ ఉందండి మరి చెప్పి చూడండి చేస్తాడేమో, ఒక ఆఫీసర్ చెప్పి చూడండి చేస్తారేమో, చేయట్లేదు కదా సార్, అంతా నకిలీ దందాలు నడుస్తున్నాయి బయట, ప్రపంచమే నకిలీ నడుస్తుంది, ఏం చేద్దాం మరి చెప్పండి. మీరు చెప్పి చూడండి మరి ఎవరైనా వింటారేమో, ఎవరు వినరు, ఎవరి లాభాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి వాటలు వాళ్ళకు ఉన్నాయి, నేను ఎందుకు అలా మాట్లాడితే అట్లా అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు నేను చెప్పేది కట్టుకథ కాదు సార్, మీరు నాకు రండి నేను మీకు చూపిస్తా. మీరు లేదంటే సిడీస్తా చూసుకోండి, రోజుకి 1000 కుక్కలు వస్తుంటాయి, నెలకి వాడు ఎన్ని కుక్కలు చంపుతాడో లెక్క లేదు, ఆ గుట్టలు గుట్టలుగా వేసేసి బొక్కల్ని పొడిగా చేసేస్తాడు, అది మన పేస్టుల్లో మనం రోజు తాగే చాయ్ పత్తిలో కలుపుతున్నారండి. ఇది ఇది 100% అక్షర సత్యం అన్నమాట, ఇది అలాంటివి జరుగుతున్నారు సార్. అయితే ఇప్పుడు మన చాయ్ పత్తి స్టోరీ తీసుకుంటే అస్సాంలో తేయాకు తోటలు ఉంటాయండి. ఎవరైనా సరే అస్సాం నుంచి అటు కేరళ నుంచి తేయాకు పట్టుకొస్తారు, కాకపోతే డైమండ్ అని ఈసారి ఒక కంపెనీ పెడితే టీ పౌడర్ పెట్టుకుంటే సార్ డైమండ్ అని పెట్టుకున్నారు, ఆ సారు సూపర్ కంపెనీ అని పెట్టుకున్నారు, ఈసారి సుప్రీం అని పెట్టుకున్నారు, నేనే జెమినీ పెట్టుకున్నా, ఆయన టాటా ఇంకేది ఇంకేదో చక్ర గోల్డ్ అని పెట్టు, 3 రోజెస్ గ్రూప్ వన్ సారు మీరు పెట్టుకున్నారండి. ఏ కంపెనీ అయినా సరే తేయాకు వచ్చేది మాత్రం మనకు అస్సాం నుంచి కేరళ నుంచి. అయితే ఆ కంపెనీల్లో వాళ్ళన్ని రంగులు
ఎసెన్స్ ఈ కలర్స్ ఇవన్నీ మిక్స్ చేసి మనకి పంపిస్తున్నారు కాబట్టి రోజుకి 2 నుంచి 3, 4, 5 సింగల్ చాయ్ తాగే అలవాటు మనందరికీ ఉందండి. మరి రంగులు ఎసెన్స్ కలర్స్ కెమికల్స్ లోపలికి పోయిన తర్వాత రోజింత రోజింత కింద 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 చేసిన తర్వాత మన కిడ్నీలు మన లివరు జీర్ణకోశ వ్యవస్థ ఇవన్నీ చెడిపోకపోతే ఏమవుతుంది సార్ చెప్పండి. పాప ఆయన మందు కొట్టడు చికెన్ తినడు మాత్రం తినడు, అయ్యో పాపం క్యాన్సర్ వచ్చిందట, అయ్యో పాపం అయ్యో ఏం తినడు ఆయన, ఆయనకు లివర్ చెడిపోయిందట, పాప ఆయన కిడ్నీ రాళ్ళు వచ్చినాయంట, కిడ్నీ చెడిపోయిందంట, సరే వింటున్నావు లేదండి. దానికి కారణాలు ఎక్కడో లేవు సార్, కారణం మన దగ్గరే ఉంది. ఇలాంటి కల్తీ అనేది మహమ్మారి క్యాన్సర్కు దారి తీస్తున్నది, మన లివరు కిడ్నీలు చెడగొడుతున్నారు సార్. అలాంటి ప్రసంగం అనేది జరుగుతుంది. కావాలంటే మీకు ఈ నేను ఉన్న పేపర్లో వచ్చినటువంటిది కూడా మీకు రీసెంట్లీ ఆంధ్రజ్యోతిలో ఉన్న ఇంత పెద్ద ఐటమ్ వచ్చింది, తేనీరు కాదు కాలకూటం. ఇందులో ఉండేది ఏంటంటే ఈ కంపెనీ ఆ కంపెనీ అని కాకుండా భారతదేశంలో ఉండే అన్ని బ్రాండెడ్ కంపెనీస్ చేస్తున్నటువంటి స్టోరీ ఇప్పుడు నేను చెప్పింది రాశారండి. క్లియర్గా ఉంది సార్. నేను బ్రాండెడ్ వాడతా, సూపర్ మార్కెట్లో వాడతా, హెరిటేజ్లో కొంటా, మోర్లో కొంటా, నేను ఆ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో కొంటా అనే వాళ్ళు ఉన్నారండి. అవి దాంట్లో దాని స్టోరీ రాశాడు ఇల్లంతా. తేనీరు కాదు కాలకూటం సార్. ఓకే కాబట్టి ఏ కంపెనీ అయినా సరే తేయాకు తీసుకొచ్చి వాళ్ళు మిల్లింగ్ చేసి మనకు ప్యాకెట్లు తయారు చేసి రకరకాల పేర్లు పెట్టి అమ్ముతున్నారు. అదే ఈ ఆర్సీఎం అనే కంపెనీ ఏమంటుందంటే ఈ ఆరోగ్యం మీద మనం పనిచేస్తున్నాం కాబట్టి ఈ ఆర్సీఎం కంపెనీ కూడా అక్కడి నుంచే తేయాకు తెప్పిస్తుంది, కాకపోతే ఈ రంగులు ఎసెన్స్ కలర్స్ కెమికల్స్ కలపకుండా టీ పౌడర్ తయారు చేస్తుంది అంటే మేము చెప్పేది పెద్ద విశేషం ఏమి లేదు ఇందులో. కాబట్టి ఈ కంపెనీ అలాంటి ఏమీ లేకుండా ఎక్కడ పరీక్షకు నిలబెట్టినా సరే ఇందులో రంగులు ఎసెన్సు కలర్సు కెమికల్స్ లేవు అని నిర్ధారణకు వచ్చేటటువంటి టీ పౌడర్ మన దగ్గర ఉంది బావ ఇది. కాబట్టి అలాంటి నకిలీ కల్తీది వాడి ఆరోగ్యాన్ని ఎందుకు చెడగొట్టుకుంటారు, ఆరోగ్యం కాపాడుకోండి, ఇది వాడినప్పుడు మాత్రమే ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం చెప్పగలుగుతాం గట్టిగా అని ఈ కంపెనీ అంటుంది సార్. లేదా క్లియర్గా సార్, అంతేనండి విశేషం ఏమి లేదు. ఒకవేళ నమ్మకం ఉంటే ఈ టీ పౌడర్ వాడుకోండి, దాదాపు మనం అందరం టీ తాగే అలవాటు ఉంది, ఎట్లాగో బయట కొంటున్నాం. మీకు పేపర్లు అవి ఇద్దాం చూపించాను, సిడీ ఇస్తాను, ఇంకా చూడండి, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది నకిలీ కల్తీ మీద. కాబట్టి ఈ పౌడర్ వాడుకోండి, ఏదైనా చేయాకే ఏమైంది, ఆ కంపెనీ అయినా ఈ 15 కంపెనీలు ఉన్నాయి, కానీ ప్రతి వాళ్ళు మనకు రంగులు ఎసెన్స్ వేసి మన బాడీకి ఎడిక్ట్ చేసేసారు కాబట్టి దాని నుంచి ఆరోగ్యాలు దెబ్బతి ఉంటున్నాయి. అందుకని ఈ కంపెనీ పౌడర్ వాడుకోండి చాలా ఉంటుందండి. అంటే రేపటి నుంచి ఈ పౌడర్ వాడుకోండి సార్, హెల్త్ బాగుంటుంది సార్. సార్ చాలా మంచి ప్రశ్న అడిగారు, సారు చాలా మంచి ప్రశ్న అడిగారు. అయితే మనం ఏమంటున్నాం అంటే ఇది కలపలేదు అంటున్నాం. ఓకేనండి రైట్. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా కదా సార్. ఇప్పుడు హైదరాబాద్లో కార్నాకలో న్యూట్రిషన్ ల్యాబ్ అని ఒకటి ఉంటుందండి, అందులో ఈ ఎలక్ట్రిషన్ ఈ కల్తీ నకిలీ గురించి అది గవర్నమెంట్ది, సెంట్రల్ గవర్నమెంట్ది, చక్కగా వాళ్ళంతా పరీక్షించి ఇందులో ఏముంది ఏమని నిర్ధారించి చెప్తారనమాట. మీరు నన్ను అన్నారు అనుకోండి, గంగాధర్ గారు మరి మీరు మా వెంట వస్తారు అన్నారు అనుకోండి, మీ వెంటగా సార్ మీ ఊళ్ళో గాంధీ బొమ్మ ఏదన్నా ఉంటే, అంబేద్కర్ బొమ్మ ఉంటే నేను ఆ పొద్దు నుంచి సాయంత్రం నిలబడతా, ఛాలెంజ్ చేస్తా, నేను చెప్పేది ఏమీ లేదు అని చెప్తా, ఓపెన్గా చెప్తా. మీతో నేను హైదరాబాద్ వస్తా, న్యూట్రిషన్ ల్యాబ్ టెస్ట్ చేసుకోండి, ఇలా కల్తీ నకిలీ ఉంది ఉందనుకోండి, ఇలా అనేదాన్ని నాకు చెల్లపల్లి పంపించండి అని కథం. కానీ మీరు వాడేటటువంటి షాపుల్లో సార్ ఒకటి దొరికిన సార్ ఇట్లా మరి నువ్వు అమ్ముతున్నావు కదా, 30 లీటర్ కొంటున్నావు కదా, ఇట్లా నమ్మకంగా కొంటున్నావు కదా, అటువే తక్కువవా రాసేటు అని చెప్పి పిలవండి, 100 మంది షాపులను అడగండి, ఏ షాప్ అయినా వస్తాడని చెప్పండి, ఏమయ్యా నేను తయారు చేస్తున్నానా, ఏమంటే నేను తయారు చేసి ఇస్తున్నా మీకు, అదే నాకు అచ్చిన అమ్ముతున్నాడు లాభానికి అంటాడు. తప్పితే నేను మీకు బిల్లుతో ఇస్తా, టిన్ నంబర్తో బిల్లు ఇస్తా, దీన్ని గవర్నమెంట్ చేసి ఎంత ట్యాక్స్ పోయిందో చెప్తా. అలాంటి ఒరిజినల్ బిల్లు నా ప్రోడక్ట్ కరెక్ట్ కల్తీ నకిలీ లేదు అని చెప్పేటటువంటి వ్యాపారి ఉంటే రమ్మనండి మాట్లాడతాం. మనకు పంతాలు లేవు, పట్టింపులు లేవు, జేడాలు లేవు, పంచాయతీ కోట్లు ఏం అక్కర్లేదు. నేను మీకు చెప్తున్న సింపుల్గా సార్, గవర్నమెంట్ టిన్ నంబర్ అని ఒకటి ఇస్తారు, టిన్ నంబర్, ఆ టిన్ నంబర్ మీద మాత్రమే కస్టమర్కి బిల్లు ఇవ్వాలి, అది కస్టమర్ యొక్క హక్కు. కానీ ఈరోజు కస్టమర్కి తన హక్కు తెలియదు, చాలామంది తెలియదు, బిల్లు అడగరు, తీసుకోరు, ఎందుకంటారు
అప్పుడు అడుగుతుంటే కూడా బిల్లు చూడించుకో అనేటర్ తప్పితే ఆ కస్టమర్ నాకు ఇది హక్కు అని గుర్తించలేకపోతున్నాడు సార్. అయితే టిన్ నెంబర్తో బిల్లు రావాలి, నేను టిన్ నెంబర్తో బిల్లు ఇప్పిస్తాను. దాని మీద గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పోయింది? ఇప్పుడు మీరు ఇది ఉన్నారు అనుకోండి, దీని మీద గవర్నమెంట్ పావులా పోయింది అనుకోండి, 25 పావులా గవర్నమెంట్ ఖాతాకు జమ అయింది అని నేను నిరూపిస్తాను. నేను కాదు, మీరు ఎంక్వైరీ చేసుకోండి. సార్ నేను కొన్నాను సార్, దీని మీద పావులా గవర్నమెంట్ పోయిందా లేదా మీరు ఎంక్వైరీ చేసుకోండి. గంగాధర్ గారు నిజమే సార్ మీరు చెప్పింది అంటారు మీరు. అదండి నేను ఇంత కళాకండి ఎందుకు మాట్లాడుతున్నా అంటే అలా నిజాయితీ చిత్తశుద్ధితోటి ఉన్నది కాబట్టి మనం ఒక ఆరోగ్యాన్ని ఉద్యమంగా పనిచేస్తున్నాం కాబట్టి ఇంత దమ్ముతో మాట్లాడుతున్నా. అదే మీరు 100 శాతంలో అడగండి, గజంజోయ్ నేను ఇదో ఎందుకు చూడండి, నేను హైదరాబాద్ ఏంది లక్ష్మీ నన్ను దాన్ని చీరల బిల్లు పంపిస్తావా నేను తయారు చేసినా అంటాడు. ఒకవేళ రాగలిగితే మీరు అడిగేట సార్ అందరం కలిసిపోదాం, ఒకే వెహికల్లో పోదాం, నేను ఈ పాకెట్ అక్కడ ట్యాబ్లో ఇస్తా, ఆయన ల్యాబ్లో ఇవ్వాలా, కలిసి నకిలీ అలా వెళ్తే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు మాత్రం తల్లి దగ్గర వెళ్ళండి అక్కడ కలిసి నచ్చు కథను కేళ్ళు సార్. అయితే ఇప్పుడు రోగం వచ్చింది నిర్ధారణ ఎవరు చేయాలా, ఎవరు చేయాలా? రైట్. మరి రక్త పరీక్షలో షుగర్ ఉందా ఎవరు చేయాలా? డాక్టర్ ల్యాబ్లో చెక్ చేయాలి. ఇలా కలిసి నకిలి ఉందా ఎవరు చేయాలి? ఆహార సైంటిస్టులు ఉంటారు, ఆహార సైంటిస్ట్ ల్యాబ్ ఉంటుంది, చేసి చెప్పరా వస్తా నేను రమ్మని పోయిపోతాను తీస్తాను కదా. అలా కలిసి నకిలి ఉందనుకోండి, వీడు గంగాధర విధవారు మా అవధాలు చెప్పిండే ఇంకోసారి నేను వస్తాను మీ దగ్గరికి అన్నారా వస్తే. రైట్. ఇంకొక 10 సార్లు మీరు నన్ను మీ ఊరికి పిలిచేటట్టు నేను మాట్లాడుతున్నాను. ఓకే సార్. ఎవరు? అదేనండి నేను చెప్పేది, ఇప్పటి నుంచి అది మానేసింది వాడుకోమని నేను చెప్తున్నాను, అంతే ఏం లేదు. మీరు అన్నారు గ్యారంటీ ఏమి నేను చెప్పే దాంట్లో అన్నారు, నేను మీకు చెప్పిన అయిపోయింది, నమ్మకం కుదిరిందా లేదా ఇప్పుడు నా మాట మీద? అందుకే బయటది మానేయండి, ఇది వాడండి సార్ మీరు రేపటి నుంచి. దో వాటిల్లో ఎంత కలిసి ఉందో మాట్లాడుకున్నాం కదా, అది మానేసేయండి, ఇది వాడమంటున్నా. మీ ప్రశ్న కూడా జవాబు ఇచ్చాను నేను సూటిగా, అవునా కదా? కాబట్టి అది మానేసేయండి నేను చెప్తున్నా. మనం రంగులు కలర్స్ ఎసెన్సు అలాంటివి లేకుండా మనం ఇస్తున్నాం, గజ తేడా ఏం లేదు. నేను ఏం చెప్తున్నా మీకు, ఇప్పుడు రంగులు కలర్స్ ఎసెన్సు కెమికల్స్ వాళ్ళు కలుపుతున్నారు, మనం కలపకుండా ఇస్తున్నాం అంటున్నా. వాడి విద్య అవసరం మనకు లేదు, మీకు నచ్చింది మీరు వాడుకోండి, మీ ఆరోగ్యం మీకు ముఖ్యము, నా ఆరోగ్యం నాకు ముఖ్యము. కాబట్టి ఆరోగ్యమే ప్రధానం అనుకున్నప్పుడు కలిసి లేదు మీరు వాడుకోండి. ఓకే సార్, సాటిస్ఫై అయ్యారా లేదా? ఏం సార్ ఒప్పుకున్నారా? రైట్. నేను ఇంత కరాకండి ఎందుకు మాట్లాడుతున్నాను, ఒరిజినల్ అందుకని అంత గట్టిగా మాట్లాడుతున్నా కదా, లేకపోతే నేను మీ ఊరి వాడుకోండి వాడుకోండి. ఓకే సార్, మీకు బయట కన్నా కిలో మీద 20 రూపాయలు తక్కువ ఉంటుంది. మీరు చక్ర గోల్డ్ కొనండి, మీరు జెమ్ని కొనుక్కోండి, మీకు బయట కన్నా కిలో మీద 25 నుంచి 30 రూపాయలు తక్కువ ఉంటుంది. మళ్ళీ మీకు ఒక 5-6 రూపాయలు డిస్కౌంట్ కూడా వస్తుంది. కాబట్టి బయట కన్నా తక్కువ రేటు, క్వాలిటీ ఎక్కువ, మీరు వాడుకోవడం స్టార్ట్ చేయండి సార్. మీకు డబ్బులు మిగులుతాయి, ఆరోగ్యం వస్తుంది. అక్కడ డబ్బులు పెడుతున్నాం, జబ్బులు కొనుక్కుంటున్నాం, ఇక్కడ డబ్బులు పెట్టండి, ఆరోగ్యాన్ని ఇంటికి తెచ్చుకోండి. అక్కడ సరుకుల సంచితో పాటు అనారోగ్యాలు పోసుకొస్తున్నాం మన ఇంటికి. కాబట్టి మనమేం చెప్తున్నామంటే సార్, హలో సార్, అంటే మనం ఏం చెప్తున్నామంటే ఒకటే సూటిగా, హలో సార్ మాట్లాడుతున్నా. మనం ఏముంటామంటే ఏదైతే మనం ఈ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నామో వంటిల్లే వైద్యశాల, మన ఆరోగ్యం మన గుప్పిట్లో ఉన్నది. ఇవన్నీ తెలిసి కూడా మనిషి తప్పు చేస్తున్నాడు, రోగాలు తెచ్చుకుంటున్నాడు, దవాఖానా చుట్టూ తిరుగుతున్నాడు. సంపాదించిన దాంట్లో రీసెంట్లీ నేను ఒక సర్వే రిపోర్ట్ చదివానండి, మనిషి సంపాదన తన ఎర్నింగ్లో 35% కేవలం దవాఖానా ఖర్చులకే పెడుతున్నాడట. ఎందుకంటే చిన్న పిల్లవాడి నుంచి పెద్దల వరకు అనారోగ్య సమస్యలు కాబట్టి దవాఖానా ఖర్చులు, ల్యాబ్ ఖర్చులు. మనం పోయినామనుకోండి డాక్టర్ సాబ్ ఏమంటాడు? రైట్, ఓకే, డాక్టర్ గారు చూస్తారు, ఎలా ఉన్నా సార్ పెడతారు. రైట్ రైట్. చాంత అడంతా లిస్ట్ ఉంటుంది, 10 రకాల ట్యాబ్లెట్లు, 2 రకాల టానిక్లు, భోజనానికి ముందుది, భోజనం తర్వాతది, పొద్దునేది, మధ్యాహ్నం ఇది, సాయంత్రం ఇది, పడుకున్న ముందుది, మొత్తం చాంత అడంతా లిస్ట్ ఇస్తాడు. ఇచ్చివన్నీ వాడుకోమంటాడు. ఇవన్నీ వాడుకోమన్న తర్వాత మళ్ళీ ఏమంటాడు డాక్టర్ సాహెబ్ అంటే, ఏం లేదు వాడుకో, మళ్ళీ 15 రోజులకు రా. డాక్టర్ ఫీజు ఒక 400, మెడికల్ బిల్లు ఒక 1000 రూపాయలు, 2000, అన్ని టెస్ట్లకు ఒక 5-6000, మళ్ళీ 10-12000 మనం పెట్టాలి. ఇంకా ఏమనంటే సిటీ స్కాను, ఆ స్కాను, ఈ స్కాను, ఆ స్కాన్ల పేరుతోటి దాదాపు 25-30000 కూడా మనం పెడుతున్నాం. ఈ రకంగా
మనిషి 35% సంపాదన తన అనారోగ్యానికి సంబంధించి ఖర్చు పెడుతున్నాడు. కాబట్టి చాలా మంది ఎందుకు పొదుపు చేయలేకపోతున్నారు, ఎందుకు బ్యాంక్ బ్యాలెన్స్ కరిగిపోతున్నది, వచ్చిన జీతం వచ్చినట్టే కరిగిపోతున్నది, ఏమాత్రం నయాపరిచి నిల్వ ఉండట్లేదు అని అంటే 35% మరి విద్యకు కాదు, లేకపోతే ఇంకా భూములు కొనడానికి కాదు, లేకపోతే ఇంకో దానికి కాదండి, బంగారము ఆస్తులు దానికోసం కాదు, కేవలం 30% రోగాల కింద ఖర్చు పెట్టున్నట్టు భారతదేశంలో సగటు ఒక మనిషి అదండి. కాబట్టి మనం ఏమంటున్నామంటే వంటిల్లే వైద్యశాల, ఆరోగ్యం ఎక్కడో లేదు, నీ గుప్పిట్లోనే ఆరోగ్యం ఉన్నది. కానీ మనిషి తెలిసి అశ్రద్ధ చేస్తున్నాడు, మొత్తం ఈ బాడీని ఈ దేహాన్ని ఒక రోగాల పుట్టలాగా మార్చేస్తున్నాడు, దాదాపు సగం ఆయుష్కే తప్పాగట్టేస్తున్నాడు. ఎస్ఆర్ నువ్వు సార్, ఒకప్పుడు జబ్బులను ఎప్పుడు వచ్చేటి 70-80 ఏళ్ళకు వచ్చేటి మనిషి 100 సంవత్సరాల పైగా బతికాడు. కానీ ఇప్పుడు ఏమైందండి, లాస్ట్కి మనం ఏమంటున్నాం, 100 ఏళ్ళు వర్ధిల్లు అంటే మనిషి దాదాపు 150 సంవత్సరాలు, ఇప్పటికి కూడా 112-116 సంవత్సరాల వృద్ధుడు అని పేపర్లో వార్తలు మొన్న చూసాం కదా, ఒక పెద్ద మనిషి వచ్చింది కదా మన పేపర్లో చూసాం కదా సార్, అట్లా 150 సంవత్సరాల పైగా కూడా ఆరోగ్యంగా బతికినట్టు రోజుల నుంచి ఇప్పుడు ఏమైంది, నువ్వు 100 ఏళ్ళు బతుకో అంటున్నాం. అంటే వాడి వయసు యాక్చువల్ 60, కానీ మనము శతమానం 100 ఏళ్ళు వర్ధిల్లు అని చెప్పి జీవిస్తున్నారండి. కానీ ఎక్కడ సార్ ఇప్పుడు 100 ఏళ్ళట, 30 ఏళ్ళకి హార్ట్ అటాక్, 25 ఏళ్ళకి హార్ట్ అటాక్, లాస్ట్కు 15 సంవత్సరాలు కూడా దిగిపోయింది హార్ట్ అటాక్ ఇప్పుడు, అవునా కదా. కాబట్టి ఈ రోగాలు అనేటి మన చుట్టుముడుతున్నాయి, చిన్న వయసులోనే పైకి తీసుకెళ్ళిపోతున్నాయి ఎస్ఆర్ లో అదనమాట. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఆరోగ్యం ఎక్కడో లేదు, మన ఆలోచనలోనే ఉంది, ఈ మన గుప్పిట్లోనే ఉంది, మీ వంటి ఇల్లే వైద్యశాలగా మార్చుకోండి, ఎక్కడితో పోవాల్సిన అవసరం లేదు అని మనం చెప్తున్నాం సార్. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించగలిగితే మనం దవాఖానాలకు దూరంగా ఉంటాం, డాక్టర్లకు మెడికల్ షాప్లకు దూరంగా ఉంటాం, రోగాలకు దూరంగా ఉంటాం, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటాం, దీనికి తోడు 30% డబ్బులు మిగిలించుకుంటామండి. మరి ఇంత విలువైనటువంటి పార్ట్ మనం పోగొట్టుకున్న తర్వాత ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనేటటువంటిది మన పాత మాట విని 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 ఎన్నో వేరసాలు విన్నాం కదా సార్. మరి ఇప్పుడు మన ఒక బైక్ రేట్ ఎంత ఉంటుంది సార్? బైక్ రేటు మోటార్ బైక్ అండి 80,000, ఓకే. సైకిల్, కారు, కారు, టీవీ, కంప్యూటర్, ఓకే సార్. నాకు ఒక విషయం చెప్పండి, సైకిల్ మీద తిరిగే పర్సను వారానికి ఒకసారి వారానికి 2 సార్లు టెన్షన్గా ఎయిర్ రూపాయి ఇచ్చి గాలి కొట్టిస్తున్నాడు, కరెక్ట్గా 3 నెలలకు ఒకసారి చక్కగా మంచిగా గ్రీజు ఆయిల్ కొట్టి కరకర కర్ర రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. మోటార్ బైక్ అతను వాటర్ సర్వీసింగు, ఆ సర్వీసింగు, ఈ సర్వీసింగు, ఎయిర్ చెక్, వారం వారం ఎయిర్ చెక్, పెట్రోల్ చెక్, ఇవన్నీ కార్బోరేటర్ అవన్నీ చేయించుకుంటున్నాడు. కారు అతను కూడా చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు కారు వాష్ చేపించటము, గ్రీజు మార్చటము, బోలెట్ నట్లన్నీ వేయించటము, ఇవన్నీ తీసుకుంటున్నారు సార్, ఓకే సార్. మరి సైకిల్ 2,000, టీవీ 10,000, కారు 5,00,000, మోటార్ బైక్ 50,000, మరి 2,000, 3,000, 10,000, 50,000 ఉన్నటువంటి మన సైకిల్, వెహికల్, టీవీ, కంప్యూటరు, ఫ్రిడ్జు, వీటి గురించి సార్ ఇంత జాగ్రత్త తీసుకుంటున్నాం కదా, మరి ఒక విషయం చెప్తారా సార్, కిడ్నీ చెడిపోయింది అనుకోండి, కిడ్నీ 8,00,000 వస్తుంది సార్ కొంటే, అసలు 8,00,000 సార్ చెప్పండి సార్, 8,00,000 వస్తుంది సార్ దొరకట్లేదు. సార్ 100% సార్ కరెక్ట్గా చెప్పారు, ఆ కిడ్నీ దొరకక చనిపోయిన వాళ్ళు ఎంతమంది పేపర్లు చూస్తున్నాం సార్, అవునా కదా. అంటే దాదాపు 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఇస్తాను అంటే కూడా నేను నా ప్రాణం ముఖ్యం, 2-3 కోట్లు ఇచ్చిన ప్రాణం పోగొట్టుకునే బదులు నా అని ఆ ప్రాణం మీద తీపితోటి 2-3 కోట్ల రూపాయల విలువ కంటే కూడా దాదాపు ఎక్కువనే చేస్తుందే మనం అంచనా వేద్దాం. రేటు కట్టగలిగితే మరి కోట్ల విలువైంది, ఒక లివర్ లెక్క కడితే ఎంత ఉంటుంది సార్, అట్లా లెక్క కడితే 4 కోట్ల రూపాయలు ఉంటుంది, కిడ్నీ 4 కోట్ల రూపాయలు అనుకుందాం. మరి ఆస్ట్రాలు 5,000, 10,000, 50,000, 5,00,000 విలువైన వెహికల్కి మనం అంత ప్రాముఖ్యత ఇచ్చే అంత జాగ్రత్తలు తీసుకుంటే మరి ఇన్ని కోట్ల విలువ చేసేటటువంటి ఆర్గన్, ఈ అంగాలు, విడిభాగాలు, మరి అవయవాలు మన ఒంటి మీద ఉన్నాయి కదా సార్ లోపల బయట, మరి దాని గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటాం చెప్పండి, ఏమీ లేదు. అదే సార్, దయచేసి అదే ఆలోచించమంటున్నాం. కాబట్టి అవన్నీ మనం అశ్రద్ధతోటి
అవి అది పోగొట్టుకున్న తర్వాత చాలా ఇబ్బందుల పాలవుతున్నాం కాబట్టి ఇక నుంచి మనం బాధపడేది లేదండి. దీనికి పరిష్కారం ఇప్పుడు మన ఆర్సీఎం అనే కంపెనీ చూపిస్తున్నది. సరే, ఇక చివరిలో నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, ఎందుకు క్యాన్సర్లు వస్తున్నాయి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ కల్తీ ప్రోడక్ట్ ఏవైతే మన కల్తీ పేస్ట్, కల్తీ చాయ్ పత్తి, కల్తీ ఆయిల్ అనేది వస్తుంది. అయితే మొన్న అన్నవరం దేవస్థానానికి ఈ పోలీసులు ఎంత చెక్ చేస్తారంటే రోడ్ల మీద వెహికల్ చెక్ చేస్తారు కదా, లారీలు చెక్ చేస్తారు కదా. అయితే అక్కడ పోలీసులు ఒక వెహికల్స్ అన్ని ఆపుతుంటే ఒక లారీ ఆగింది. ఆగిన తర్వాత డ్రైవర్ దిగాడు. ఆ డ్రైవరు మెల్లగా తప్పించుకుని చెప్పాడు డ్రైవర్. ఇక పోలీసులు గడబడలో ఉన్న అటు చూసి తీరు దబాయిస్తే, వాడు ఈ పోలీసులకు ఒక మాట చెప్తే పోలీసులకు మొత్తం షాక్ తగిలిందండి. అడేం చేశాడు, పోలీసులకు తీసుకుపోయాడు మొత్తం ఒక చిన్న సైజు ఫారెస్ట్ ఏరియాలాగా ఉంది. అక్కడ జరుగుతున్న తతంగం ఏంటంటే, ఎక్కడెక్కడో చచ్చిపోయిన పశువుల బొక్కలన్నీ గుట్టల్లాగా పేరిచ్చున్నాయి అక్కడ. 20-30 ఫీట్ల ఎత్తున పేరిచ్చున్నాయి పశువుల బొక్కలు, బర్రెలు, ఆవులు, ఎడ్లు, ఈ చనిపోయిన పక్షుల పశువుల యొక్క ఎముకలన్నీ అక్కడ గుట్టల్లాగా పేరిచ్చున్నాయి. ఉన్నాయి బెల్లం కడాయి పెద్దగా ఉంటుంది చూడండి, ఆ బెల్లం కడాయి లాగా అందులో ఎముకలు వేసి కింద పెద్ద పెద్ద మొద్దులు పెడితే అది లపల ఉడుకుతూ ఉంటే ఆ కొవ్వు తీసి ఒక కిలో 2 కిలో కాదు, కిలో 2 కిలోలు కాదు సార్, మొత్తం లారీ మీద ఉండే ట్యాంకర్ నింపిండు వాడు. ఆడ పట్టుబడ్డ లారీ ఇది ఎక్కడ పోతున్నదంటే, అన్నవరం దేవస్థానం, తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరం అనే ఒక పెద్ద సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉన్నది. అక్కడ పులిహోర, లడ్లు వాటికి బాగా ఆయిల్ వాడతారంట. కాబట్టి అన్నవరం దేవస్థానానికి ఆయిల్ సప్లై చేసే కాంట్రాక్టరు ఈ పశువుల కొవ్వు తీసుకుపోతూ పట్టుబడ్డ లారీ అండి అది. అప్పుడు ఇది మొత్తం పోలీసు వాళ్ళు ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఫోటోలు తీసి అన్ని రేడియోలు, పత్రికల్లో, టీవీలో అన్నిట్లో వచ్చిందని మీరు చెప్తున్నారు సార్. నా దగ్గర దాన్ని నా దగ్గర సిడి ఉన్నది కాబట్టి అది కూడా మీకు ఇస్తారు చూడండి. ఏ రకంగా ఉడకబెడుతున్నారు, ఏ రకంగా తీస్తున్నారు, ఆ ఎముకలేంది, ఎముకల గుట్టలేంది అది సార్. ఆ రకంగా మనం బయట మార్కెట్లో ఏదైతే వంట నూనె వాడుతున్నామో ఈ వంట నూనెలో ఈ భయంకరమైన కల్తీ ఉంది కాబట్టి మన ఆరోగ్యాలు జరిగిపోతున్నాయి. ఈ వాంతులు, విరేచనాలు దీనికి కారణాలు ఇవ్వేసారి, ఇంకొకటి ఏం కాదు. ఇంకా చెప్పాలంటే పత్తి విత్తనాలు, మీరు ఏమైనా కాటన్ జిన్నింగ్ మిల్కి వెళ్ళండి, అక్కడ పత్తి విత్తనాలు ఏమైతున్నాయో మీరు ఒకసారి చూడండి. ఆ పత్తి విత్తనాలు అన్ని కొనుక్కొని పోతారు, మిల్లింగ్ చేసి ఆ పత్తి విత్తనాలు చూసి నూనెని మన దీంట్లో కలుపుతున్నారు, పామోలిని కలుపుతున్నారు, ఇలా నానా రకాలుగా కంగాళి చేసి అదంతా కలిపి మనకు పంపిస్తున్నారు. దాని నుంచి కూడా క్యాన్సర్లు వస్తున్నాయండి. అయితే దీనికి మనం ఎక్కడ కొనుక్కునాలి, మరి మంచి ఆయిల్ ఉందా అంటే మీరు 100 షాపుల్లో మీరు తిరగండి, అలాంటి కల్తీ లేని గ్యారంటీ అని మీకు ఏ ఒక్క వ్యాపారం ఇవ్వలేనండి. బట్ నేను ఛాలెంజ్గా సార్ నేను చెప్పగలుగుతున్నా, భారతదేశంలోనే 1 ఆయిల్ అవార్డెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అవార్డెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆహార సైంటిస్టులు ల్యాబ్లో టెస్ట్ చేస్తారండి. మీకు మరి దాదాపు మీరు విన్నారో లేదో, ఆహార సైంటిస్టులు ప్రతి సంవత్సరము భారతదేశంలో ఉండేటటువంటి ఆయిల్స్ అన్ని తెచ్చుకొని ల్యాబ్లో టెస్ట్ చేస్తారండి. ఎన్ని ఔషధాలు ఉన్నాయి, ఎన్ని సజీవంగా ఉన్నాయి, ఎన్ని మాడిపోయినాయి, అవన్నీ చూసి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక నివేదిక ఇస్తారు సార్. అంటే గ్రేడింగ్, గ్రేడింగ్లో 1, 2, 3 గ్రేడింగ్ ఇస్తారు. ఏ ఆయిల్ అయితే ఈ ఆహార సైంటిస్టుల ల్యాబ్లో 1 గ్రేడింగ్ వచ్చిందో దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక అవార్డు ఇస్తుంది. ఆ అవార్డు పేరే రాష్ట్రీయ పురస్కార్. ఈ రాష్ట్రీయ పురస్కార్ ఇచ్చే అర్హత ఇద్దరికే ఉందండి, ఒకటి రాష్ట్రపతి, 2 మన ప్రధానమంత్రి గారు. వాడు ఏం చేస్తారంటే ఢిల్లీలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్త సదస్సులో, అంటే టాటాలు, బిర్లాలు, అంబానీలు ఇలాంటి ఒక పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల సదస్సులో ఈ 1 గ్రేడింగ్ వచ్చిన కంపెనీని పిలిచి వాళ్ళు వేదిక మీద సర్టిఫికెటు, మెమెంటు అవన్నీ ఇవ్వటం జరుగుతుంది సార్. మరి అలాంటి అవార్డుని ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా ఆ రాష్ట్రీయ పురస్కార్ అందుకుంటూ ఆహార సైంటిస్టుల చేత ఇండియాలోనే 1 అని ధృవీకరించబడ్డది ఈ ఆయిలే వాడండి అని ప్రధానమంత్రి, రాష్ట్రపతుల చేత మరి చెప్పించబడుతున్నటువంటి ఆయిల్ ఈ ఆర్సీఎం సప్లై చేస్తున్నదండి. అది సార్ ఎందుకు తెలియదు అని అంటే, ఎందుకు తెలియదంటే చాలామందికి అది నేను తర్వాత చెప్తానని చెప్పాను కదా, టీవీలో పేపర్లో రాదు అని చెప్పిన,
మీరు ఒక మంచి ఫేమస్ డాక్టర్, హైదరాబాద్ వెళ్ళండి, మంచి యశోద, పెద్ద పెద్ద ఫేమస్ డాక్టర్లకి, అపోలో యశోద ఒక మంచి కార్డియాలజిస్ట్ని అడగండి సార్. సార్ నాకు చెస్ట్ నొప్పి రాకుండా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, రక్త ప్రసరణ బాగా ఉండాలంటే, లేదా హార్ట్ చెస్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక నుంచి నేను జాగ్రత్త తీసుకుంటాను సార్, ఏ ఆయిల్ వాడాలి అంటే దాదాపుగా 99% మనకు చెప్పేదండి సఫోలా సండ్రాప్. ఈ వాడమని చెప్తారు. ఈ సఫోలా సండ్రాప్ ఏంటంటే తవుడుతో తీసినటువంటిది. తర్వాత దయచేసి మీరు టైం తక్కిస్తారు కాబట్టి నేను డీప్గా పోవటం లేదు, దయచేసి పల్లి నూనె మాత్రం పొరపాటున కూడా వాడకండి. పల్లి నూనె పొరపాటున కూడా వాడకండి. ఒకవేళ ఎందుకు వాడదని మీరు క్వశ్చన్ చేస్తే నేను చెప్తే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో పల్లి నూనె వాడరు. కానీ ఆ డీప్లోకి పోయే టైం మీరు నాకు ఇవ్వలేదు కాబట్టి అంత కట్ చేస్తున్నా. ఒక మాటలో నేను ముగిస్తున్నా సార్. దయచేసి ఇంకోటి మన పొద్దుతిరుగుడు కూడా అది వాడకండి, సన్ ఫ్లవర్ కూడా వాడకండి. ఎందుకు వాడద్దు అంటే నేను చెప్తా, మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ మీరు టైం ఇవ్వదే వెళ్ళిపోతారు. అయితే సఫోలా సండ్రాప్, సఫోలా సండ్రాప్ వాడమని చెప్తారు. ఎవరు? డాక్టర్లు చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే సార్, సఫోలా సండ్రాప్ అనేది తౌడుతో తీయబడ్డది, తౌడుతో. ఈ తౌడుతో తీసిన దాంట్లో ఔషధాలు ఎక్కువ ఉంటాయి. అది హార్ట్కు చాలా బాగా పనిచేస్తుంది, రక్త ప్రసరణ బాగా ఉంటుంది, తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అంటే క్యాన్సర్ కారకాలకి అది యుద్ధం చేసి, అంటే ఇప్పుడు ఈ క్యాన్సర్ ఏం చేస్తుంది, మన కణాలని చంపేస్తుంది. కాబట్టి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి, సైనికులాగా ఉండి వాటితో పోరాటం చేసి ఈ కణాలు చచ్చిపోకుండా రక్షిస్తాయి అన్నమాట. దాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. అయితే అందుకని సఫోలా సండ్రాప్ వాడమంటారు అండి. ఓకే, అంతవరకు ఓకే. ఈ సఫోలా సండ్రాప్ కూడా కల్తీ నకిలీది కాకపోతేనే, మరి అదే ఎవడన్నా కల్తీ నకిలి చేసింది అనుకోండి, అది కూడా ఇక భగవాన్ ఉదా ఆటేమని భారం అండి అది సార్. అయితే ఇప్పుడు ఈ సఫోలా సండ్రాప్ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, దయచేసి ఎవరైనా మీ కిరాణా షాప్ సూపర్ మార్కెట్ ఫ్రెండ్స్ ఉంటే ఇప్పుడే మీరు ఫోన్ చేసి అడగండి, సఫోలా లేదా సండ్రాప్ ఆయిల్ పర్ లీటర్ ఏం రేటు మీకు అనుకోండి సార్. ఇప్పుడు మీరు ఈ హాలకెళ్ళి కనుక్కుంటారు, నాకు 70 రూపాయలు కనుక్కోండి, 170 రూపాయలు పర్ లీటర్ ఉందండి, 170. ఓకే సార్, 170 లీటర్ ఉంది. అయితే నేనేం చెప్తున్నా అంటే, ఇది ఎందుకు వాడమంటున్నా అంటే, మీరు నమ్మకం ఉంటే వాడచ్చు, లేకపోతే లేదండి. మీకు ఇక్కడ ఆధారంగా ఇక ఆల్రెడీ సార్ ఒకటి అడిగారు, ఇక మీరు ఎవరు అడగకుండా నేనే చెప్పి చూపెట్టేస్తున్నా మీకు. ఈ ఆయిల్ ఏదైతే ఉందో రాష్ట్రపతి ప్రధానమంత్రి అబ్దుల్ కలాం గారు, మన్మోహన్ సింగ్ మన ఇంతకుముందు ప్రధానమంత్రి గారు, ప్రతిభా భారతి గారు, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ ఆర్సీఎం ఆయిల్ మాత్రమే ఇండియాలో 1 అని ధృవీకరించబడి సెంట్రల్ గవర్నమెంట్ చేత ఇవ సర్టిఫికెట్, మెమెంటో, సత్కారము అందుకుంటున్నటువంటి వాళ్ళు చూడండి, ఆర్సీఎం వాళ్ళు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి. చూశారు సార్ ఫోటో సార్? ఇంతకంటే ఆధారం ఇంకైనా కావాలా సార్? అయితే ఇది 100% రైస్ బ్రాన్, ఇది 100% రైస్ బ్రాన్ కాబట్టి వీళ్ళు ఇచ్చారు. అయితే సఫోలా సండ్రాప్ 80%. అయితే 80%ది మరి 170 రూపాయలు లీటర్ ఉంటే ఇది ఎంత ఉండాలండి? 80% 170 రూపాయలు అండి, ఒకసారి వాడుతున్నారట. మరి 100% రైస్ బ్రాన్ మరి ఇది రేట్ ఎంత ఉండొచ్చు అండి? ఎస్, 200 ఉండాలని సార్ అన్నారు, కానీ మీకు వచ్చి మనకి జస్ట్ 115 రూపాయలకు దొరుకుతుంది, ఇంకో 4 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తారు. రౌండ్ ఫిగర్ 1 వేసుకోండి, 110 వేసుకోండి రౌండ్ ఫిగర్, 115కు బిల్ అవుతుంది అది. మరి 200 రూపాయలకి ఇవ్వవలసినటువంటిది 115 రూపాయలకి ఇస్తున్నారంటే కొంతమంది ఏమంటారు తెలుసా, పిండి కొద్ది రొట్టి అట్టేటా సార్, 50 రూపాయలది, 80 రూపాయలది, 100 రూపాయలది. బయట మార్కెట్లో చూపిస్తారు వస్తువు, అరే 50, 80, 100 అంటాడు, అంటే 50 లో క్వాలిటీ ఉంటుంది, ఎక్కువ రేటు ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. మరి ఇక్కడ తక్కువ రేటు కదా, లో క్వాలిటీయా అంటే సార్? ఏమీ లేదు, మీకు తెలియని విషయం ఏమీ లేదు. టీవీలో కనుక ఒక హీరో హీరోయిన్ అడ్వర్టైజ్మెంట్ కనుక చేస్తే
20-30-40 కోట్ల రూపాయలు తీసుకుంటారు. 20-30-40 కోట్ల లక్షలు కూడా కాదు, కోట్ల రూపాయలు. ఇంకా చెప్పాలంటే సినిమా హీరో హీరోలకి ఈరోజు సినిమాల కంటే కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారానే 10%, 20%, 30% వస్తుంది. నామినల్గా సినిమాలు నటిస్తున్నారు వాళ్ళు చేసే దానంతా బయట మార్కెట్లో. మొబైల్ కోసం ఒకడు చేస్తున్న చీ ఆయిల్ వాడమంటది, వాడ చీ మొబైల్ వాడమంటాడు, ఈడ చీ బట్టలు వేసుకోమంటాడు, వాడ చెప్పులు వేసుకోమంటాడు. ఆ చెప్పులకు అమితాబ్ బచ్చన్ కింద నాకు అర్థం కాదు, ఆ చెప్పులకు హీరోయిన్ కింద నాకు అర్థం కాదు, ఈ సబ్బుకు హీరోయిన్ కింద మనకు అర్థం కాదు, ఈ ఫేస్ క్రీమ్ ఆమె కింద మనకు అర్థం కాదు, ఈ మొబైల్ ఫోన్ అల్లు అర్జున్ కింద మనకు అర్థం కాదు. కానీ వాడ చీ మొబైల్ వాడు, వాడ చీరి వాడు, ఈ చెప్పులు వాడు, ఈ గడియారం వాడు అంటాడు. కానీ వాళ్ళు తీసుకునే సార్ 20-30-40 కోట్లు. మొన్న పేపర్లో వచ్చిన వార్త అన్ని పేపర్లో మొదటి పేజీలో వచ్చింది. ధోని అనే ఒక క్రికెటరు ఒక వాచ్ కంపెనీకి మోడల్ గా పనిచేసిందండి. జస్ట్ ఇట్లా పోజ్ పెట్టి వాచ్ ఇట్లా 300 కోట్లు. నేను అనుకుంటా 35 ఏళ్ళు మీరు సర్వీస్ చేశారు సార్, 3 కోట్లు వెనకేసిందా? పోయి కమాయ సార్, ఆ గరే ఉందా సార్ 45 సార్లు సర్వీస్ అయితే 3 కరోడ్ వేసారు సార్ వెనుక. 30 కోట్ల 300 కోట్లు అండి, 300 కోట్లు. ఆ వాచ్ కంపెనీ ఇచ్చినటువంటిది 300 కోట్ల రూపాయలు. ఇది నేను చెప్పడం కాదండి, పత్రికల్లో మొదటి పేజీలో వచ్చిన వార్త నేను మీకు చెప్తున్నా. కాకపోతే కటింగ్ నా దగ్గర లేదు, ఇట్లా మీడియాలోకి వచ్చినప్పుడు చూస్తున్నప్పుడు మిస్ అయిపోయిందండి. అన్ని పత్రికల్లో మొదటి పేజీలో వచ్చింది ధోని తీసుకున్నది 300 కోట్లు. ఏంటంటే చేసింది, చేసేస్తే ఏమన్నా మన గుండు కొరిగింది ఏం లేదు ఇట్లా పోజు పెట్టిండు అది సార్. అందుకే ఒక సినిమా హీరో హీరోయిన్ ఈరోజు టీవీలో పేపర్లో కనపడి చెప్పాలంటే కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ కంపెనీ ఏమంటుందంటే, ఈ కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చే బదులు తక్కువ రేట్లో కస్టమర్కి ఇస్తే నచ్చితే పక్క వాళ్ళకి పక్క వాళ్ళకి పక్క వాళ్ళకి పక్క వాళ్ళకి చెప్తుంటే నమ్మకం ఉంటే ప్రాడక్ట్ దమ్ము ఉంటే ఒక కొబ్బరి బోండ అమ్ముడుమైనట్టు ఇంటింటికి ఇంటింటికి లేట్ అయినా సరే ఒకరోజు ఇంటింటికి ఆర్థ్యం అయిపోతుందండి ఆయన. కాబట్టి ఈ కంపెనీ అంటుంది నోటి మాటే పవర్ఫుల్, కాబట్టి వాడుకున్న కస్టమర్ మాటకే విలువ ఎక్కువ. కాబట్టి వాడుకున్న కస్టమర్కి మనం తగ్గింపు రేట్లు ఇద్దాము, వాడుకుంటాడు, నచ్చితే పక్కలో చెప్తాడు కేల్కత్తాం. మరి టీవీలో ఎందుకు ఇవ్వాలా? కానీ టీవీలో ఇస్తే ఏమవుతుంది తెలుసా, ఇది 300 రూపాయలు అవుతుంది. నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ ఒక హీరో హీరోయిన్తో ఛాలెంజ్గా చెప్పిస్తే 300 రూపాయలు పెట్టి కూడా పొందుతారండి. కానీ ఇక్కడ 115 రూపాయలకు వస్తుంది సార్. అందుకే ఇది టీవీల పేపర్ల రాదు, ఎవరికి తెలియదు. ఇది పర్సన్ టు పర్సన్, మౌత్ టు మౌత్, నా నుంచి మీకు, మీ నుంచి మీ శ్రేయో విలాసులకి. కాబట్టి ఈ యొక్క మాట ఏం చెప్పడం అంటే ఒక శ్రేయో విలాసులాగా ఒక మంచి మాటలాగా చెప్పడమే తప్పితే ఇంకోటి ఏం చేస్తాను. కాబట్టి ఈ కంపెనీ అంటుంది మంచిని స్వీకరించండి, ఆ మంచిలో 10 మందికి పంచండి అంటుందండి. మీకు నచ్చితేనే వాడండి, లేకపోతే లేదు. కానీ ఇలా ఎంత దమ్ముందో, ఎంత పక్కానో, ఎంత కరెక్టో ఇప్పటి వరకు మీ ఇంతవరకు ఏ వ్యాపారైనా మీకు చెప్పాడో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఇన్ని ఆధారాలు మీ ముందు చెప్పి మాట్లాడుతున్నా, లైవ్గా ఉన్నానండి. ఓకే సార్, ఇది మీకు ఆర్సీఎం అనే సార్, ఇక్కడ మీరు కొంతమంది కొనుగోలుదారు తయారైంది, ఇక్కడ షాప్ అవుతుంది, అప్పటి వరకు మేము మహబూబాద్ వెళ్ళాలండి. మేము సార్ ఖమ్మం, మీకు చివరిలో కృష్ణ ఉన్నారు, లేదా గోపి పాచ సార్, మీకు సార్ ప్రజెంట్ సెక్రటరీ గారు మీ అందరికి ఇస్తారండి. ఇటు మహబూబాద్ అడ్రస్ చెప్తాను నేను, తర్వాత మీకు ఖమ్మం అడ్రస్ చెప్తాను, ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు. సరే, కొంతమంది కొనుగోలుదారులు ఇక్కడ తయారైతే మీ దగ్గర షాప్ అయిపోతుంది. ఖమ్మం బస్ డిపో దగ్గర ఉంది, దగ్గర మా బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఉంది, ఖమ్మం డిపో దగ్గర ఉందండి. మీకు మొబైల్ నెంబర్తో సహా ఇస్తాము, మీరు వెళ్ళి అక్కడ నుంచి మీరు పూర్తిగా విన్న తర్వాత ఓకే మీరు ఒకసారి వాడి చూడండి, నష్టమే తెలియదు, ఇప్పటిదాకా వాడాము బయటవి, ఒకసారి వాడి చూడండి, మీకు నచ్చిన కంటిన్యూ చేయండి. మీకు నచ్చే క్రమంలో డౌట్స్ ఏమైనా ఉంటే మాకు మీరు చెప్పండి. ఎందుకంటే నేను చెప్పాను, ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు ఆహార సైంటిస్టులు ల్యాబ్లో టెస్ట్ చేసి భారతదేశంలో 1 అని ధృవీకరించారు. కానీ మీ ఇంట్లో తీసుకెళ్తే మేడం గారు ఎందుకండి అంటే అదేముంటుంది, ఎందుకు చూడలేదు, మా సార్ కూడా నకిలీ డూప్లికేట్ చెత్త గడు అప్పచెప్పినట్టుండేది ఏమంటే లేదండి అని. అంటే జనరల్గా మనం కూడా ఇంట్లో వద్దంటున్నారు సారిగా అని మానేసిన చాలా మంది ఉన్నారు. నేనేమంటుంటే దయచేసి వాళ్ళకు కూడా సర్వీస్ చెప్పండి, లేదమ్మా నీకు తెలియదు, నేను మీటింగ్ విన్నా, ఫోటోలు చూసినా, ఆరోగ్యానికి మంచిది, బట్ ఇదే వాడుకుందాం అని నేను కొంచెం నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి సార్. ఎందుకంటే ఈ చేపకి ఎన్నడూ ఇల్లేదా అంటే ఆ కల్తీ నకిలీది వాడి 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 ఎడిక్ట్ అయినాను కాబట్టి ఇదే నకిలీ అనుకుంటారు అనమాట వాళ్ళు. ఎందుకంటే నకిలీ పోయి ఒరిజినల్ పోయి నకిలీ అయింది, నకిలీ పోయి ఒరిజినల్ అయింది సమాజంలో ఇస్తాము సార్. కానీ అలాంటి సిచ్యువేషన్ ఎవరి ఇంట్లో రావచ్చు, దయచేసి వస్తే మీరు సంభాషించండి, లేదా మాతో డిస్కస్ చేయండి.
సరే ఇట్లుంది కదా అట్లుంది కదా మనం డిస్కస్ చేయండి, అప్పుడు ఇంకా డీప్గా విషయాలు ఉన్నాయి మాట్లాడుకుందాం, అప్పుడు మీకు ఇంకా నమ్మకం కుదిరితే కంటిన్యూ చేయండి, నేను నచ్చని పక్కన పెట్టేసి నో ప్రాబ్లం. ఓకే సార్, రైట్ సరే. దానికి అది మీటింగ్ అయిపోయిన తర్వాత మనం కూర్చున్నాము. పల్లి నూనె మీకు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు తెలుసా, హైదరాబాద్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అని మనకి నిమ్స్ దగ్గర ఉంది, అది ఉండేది ఒకటి ఎర్రమంజిల్లో ఇరిగేషన్ ఆఫీస్ దగ్గర ఉంది, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, డాక్టర్ ఓ నాగేశ్వర రెడ్డి అని, ఆయన వరల్డ్ ఫేమస్ డాక్టర్. ఆయన ఎంత మంచి డాక్టరు అంటే మొన్న రీసెంట్లీ అమితాబ్ బచ్చన్ గారు బెర్లిన్ దేశానికి వెళ్ళి బాబు నాకు ఇక్కడ వైద్యం కావాలి అని పోతే వాళ్ళు ఏమన్నారు తెలుసు, అమితాబ్ బచ్చన్ గారు అరే రామ మేము హైదరాబాద్లో, అంటే అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ కాదు కదా ఇండియా, మీ ఇండియాలోనే ఒక డాక్టర్ ఉన్నారండి హైదరాబాద్ నాగేశ్వర రెడ్డి అని, చాలా క్రిటికల్ పొజిషన్లో మేము నాగేశ్వర రెడ్డి గారిని పిలుచుకుంటామండి ఇక్కడ, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఎస్ మీరు పోయింది హైదరాబాద్ అని అంటే మన తిరిగి వచ్చి ఆయన హైదరాబాద్ నాగేశ్వర రెడ్డి గారి దగ్గర చికిత్స చేయించుకున్నాడు. అలాంటి ఫేమస్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఏమన్నారంటే మొన్న గవర్నమెంట్కి ఒక నివేదిక ఇచ్చాడు, రిటర్న్ నివేదిక చాలా డీసెంట్గా ఉన్నదనమాట, ఏంటంటే భారతదేశంలో ఉండేటటువంటి పల్లికాయలు మొత్తం కాల్చిపారేయమన్నాడు ఆయన నాగేశ్వర రెడ్డి గారు, మొత్తం ఇమీడియట్గా అన్ని గోడౌన్స్ షాపులలోకి వెళ్ళి ఎక్కడ పల్లికాయ ఉన్నా సరే ఆకస్మికంగా పోయి మొత్తం పల్లికాయ బయటకు తీసుకొచ్చి మొత్తం కాల్ చేయమన్నాడు. ఎందుకనంటే అందులో ఒక ఫంగస్ ఉన్నది, ఫంగస్ కాబట్టి ఎక్కడ పల్లి నూనె ఉన్నా వెంటనే ఉల్కబోసేయమన్నాడు, తగలబెట్టేయమన్నాడు, గవర్నమెంట్కు నివేదిక ఇచ్చాడు ఆయన నాగేశ్వర రెడ్డి గారు. నా దగ్గర డీటెయిల్ రిపోర్ట్ మొత్తం నా దగ్గర ఉంది, అందుకే నేను టైం ఎక్కువ తీసుకుంటానని కట్ చేశానని చెప్పాను అప్పుడే. అయితే మొత్తం ఆ పల్లీలో ఏమైందంటే మన ఫంగస్ ఉందన్నమాట, అది ఫంగస్ ఏం చేస్తుందంటే ఈ విత్తనాలు వేస్తే మళ్ళా తర్వాత వచ్చే పల్లికి మళ్ళీ ఫంగస్ ఉంటుంది అనమాట, మళ్ళీ అట్లా తరతరాల ఫంగస్ కొని ఏళ్ళ పాటు అది కంటిన్యూ అవుతుందట, అందుకని చాలా భయంకరంగా ఉన్నది. అది ఏం చేస్తుందంటే మన లివర్ని ఖతం చేస్తుందట, లివర్ని కాబట్టి ఇంత భయంకరంగా ఉన్నది కాబట్టి వెరీ ఇమ్మీడియట్గా మీరు ఆ పల్లిని మొత్తం కలిసి పారేయండి, ఆ ఆయిల్ మొత్తం అగ్గి పెట్టేయమన్నాడు ఆయన నాగేశ్వర రెడ్డి గారు. నా దగ్గర రిపోర్ట్ మీకు చూపిస్తా దయచేసి, అందుకే పల్లి నూనె తినకండి నేను ఎందుకంటున్నా అంటే ఇంకా చాలా డీటెయిల్ ఉన్నది పోతే, అందుకని ఎందుకు కట్ చేశానంటే ఇక సగం హాల్ ఖాళీ అయిపోతుంది నేను లోపలికి పోతే, దయచేసి అందుకనే పల్లి నూనె కానీ ఆ పొద్దు తిరుగుడు కూడా. మరి ఇంకా టాపిక్ పోతుంది, మరి ఇక తగదీయమంటారా, నాకు ఇచ్చినారా అయిపోయింది టైము. ఏం లేదు సార్, అది ఏంటంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు అని ఉంటాయి, అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు అని ఉంటాయి, అవి ఏంటంటే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, కాబట్టి ఏ ఆమ్లాలు ఉన్నాయని చూసి మనం వాడాలి. అందుకనే ఇలాంటి ఆయిల్లో అలాంటి ఆమ్లాలు ఉండవు, అలాంటి ఫ్యాట్ ఉండదన్నమాట, కాబట్టి పల్లి కానీ ఆ పొద్దుతిరుడు కానీ అవి వాడొద్దండి. అది ఇది అది ఏం చెప్పేది కాదు, డాక్టర్లు చెప్పేది, కాకపోతే మనం ఏంటంటే అవగాహన లేక తెలిసి తెలియక. ఇప్పుడు ఒకటి ఈ ఆర్సీఎం అనే కంపెనీ సబ్జెక్టు మాకు నచ్చిన తర్వాత ఎంతో కొంత ఈ సబ్జెక్ట్ మేము క్రోడీకరించుకున్నాం, ఇప్పుడు నేను చెప్పేదాకా మీకు చాలా విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు, కాకపోతే నేను ఈ మూమెంట్ ఉన్నా కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏ పేపర్ మీకు పేపర్ కట్టింగ్ చూపించాను ఇందాక ఏది చాయ్ పత్తిలో ఉంది, అవన్నీ మేము క్రోడీకరించి నాలుగు విషయాలు కొంచెం మైండ్లో మేము ఎక్కువ పెట్టుకుంటున్నాం, అంటే ఏమీ లేదు. అంటే మీకు ఇంకోటి చూపిస్తా భయంకరమైనటువంటిది ఇంకా ఉన్నాయి, ఇక్కడ నుంచి కనిపిస్తుందో కనిపించదు ఇది చూడండి సార్, కనిపిస్తుందా మీరు చదవండి సార్, జంతు కళేబరాలే పెట్టుబడి, సరిగో జంతు కళేబరాలే పెట్టుబడి సార్. ఈనాడు పేపర్లో హైదరాబాద్లో వచ్చింది సార్, సార్ ప్లీజ్ సార్ సార్. ఇప్పుడు ఏంటంటే మీరేమనుకోకండి, నేను ఈ ట్యాబ్లెట్లు మీకు ఎక్కడైనా చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి, మీరందరు ఏమనుకునే ప్రమాదం ఉందంటే ఓ కంపెనీ ప్రతినిధి వచ్చిండు ఇది అమ్ముకోవడానికి చెప్పి వెళ్ళిపోయాను అనుకుంటారండి. నేను ముందే చెప్పిన మీరు వాడండి, వాడకపోతే సార్ అది నాకు కాదు, ఎందుకంటే అసలు ఈ ఆరోగ్యాలు అనారోగ్యాలు మాట్లాడుకున్నాక అప్పుడు ఏంటంటే ఓహో ఈయన ఆరోగ్య కార్యకర్త అది తర్వాత వస్తే మీరు నన్ను వాడినా వాడకపోయినా ఎప్పుడొచ్చినో బాబు అనేది పలకరిస్తారండి. అందుకని నేనేమంటుందంటే ఈ తర్వాత ముచ్చట చెప్తాను, కాకపోతే ఏంటంటే ఈ అనారోగ్యాలకి ఈ కల్తీలకి నాకు ఏమి కారణాలు తెలుసుకుంటే మీరు వాడతారు. ఏకాయకం చెప్పిన అనుకోండి ఏ ఎక్స్ట్రా డీజిల్ ఇస్తమాల తర్వాత బురదా కేకలిగా కంపెనీకే కాయా బోలా కలిగే కాయా సార్ మీరు నేను ఇకండి. అందుకని నేను ఇంకోసారి ఎందుకు చెప్తున్నా అంటే
ఇప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లో సార్ ఏమైనా పనికిరాని సబ్జెక్ట్ ఉందండి మీరు చెప్పండి. అయితే మన జీవితానికి పనికి ఇస్తుందా అవసరం అనేటట్టు ఉందండి చెప్పండి. నేను ఎంత లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, మన ఆరోగ్యాల గురించే కదా మాట్లాడుకున్నది, అవునా కదా? మన పిల్లలు, మనము, మన మన కుటుంబ సభ్యులు, మన ఆరోగ్యం దాని గురించి కదండి. కాబట్టి ఆరోగ్యంగా ఉంటే ఏమన్నా చేయగలుగుతాం, అదే కదా మన టాపిక్. జంతు కళేబరాలే పెట్టుబడి, మీకు కావాలంటే విరాక్ కార్పిస్తాను సార్, అందరూ చదువుకోండి. ఓకే సార్, అయితే ఈ ఎముకల అన్ని చెప్పాను కదా, ఈ ఎముకలన్నీ వేడి చేసి చేస్తున్నారని, అది హైదరాబాద్లో ఒక పట్టుకున్నారు రీసెంట్లీ మొన్నటిదనమాట. హైదరాబాద్ కాదు, మీకు ఎక్కడ పడితే అక్కడ భారతదేశంలో గల్లీ గల్లీలకు ఉన్నాయండి. ఇంతకుముందు ఒకసారి అడిగారు, మరి ఏం చేస్తుంది గవర్నమెంట్ అని అడిగారు లేదా? ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. లాస్ట్ ఊరలో దాడి చేసి కొట్టి తరిమి కొట్టి దాన్ని సీజ్ చేశారు విలేజర్స్. ఓకే పర్లేదు సార్, లోపల లోపల ఇయర్ సార్ లోపల. అది కాదు సార్, నేను ప్లీజ్గా సార్ సార్ హలో సార్ మీరు ఇవ్వండి ఇవ్వండి. ఏం లేదు, ఓకే అది ఒక పని చేద్దాం సార్. నేను ఇప్పుడు ఇప్పటిదాకా టైం తీసుకుని ఏంటంటే ఇప్పటిదాకా తీసుకున్నా కదా, అసలు యాక్చువల్గా దీని మీద తక్కువ చెప్పేది ఉన్నది, ఎక్కువ లేదు. కాబట్టి ఎక్కువ టైం తీసుకున్నా మీకు మొత్తం కలిపి 10 నిమిషాలు ఖతం చేసేస్తాను అంతేగా. అంటే ఇప్పటిదాకా చెప్పేది ఏంటంటే అర్థమైంది, ఈ కంపెనీ ఏదో ఆరోగ్యం గురించి బాగా పట్టింపుగా ఉన్నదని మీకు అర్థమైంది కాబట్టి నేను అది అర్థం చెప్పి నమ్మకం గురించే ప్రయత్నం చేస్తాను సార్, వేరేం లేదు. దీని సబ్జెక్ట్ పెద్దగా ఏం లేదు, నేను దీని ఫటాఫట 10 నిమిషాలు ఖతం చేసేస్తాను. అది అదే ముందు నేను టాపిక్ ఎందుకు తీసుకోలేదంటే ఇవి అమ్ముకోవడానికి వచ్చిందన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి మనం ఇది మాట్లాడుతున్నాం. నేను మీకు ఇన్ని ఆధారాలు మీ ముందు పెట్టిన తర్వాత ఇప్పుడు చెప్పండి సార్, ఈ కంపెనీ ఉద్దేశాలు లక్ష్యాలు బాగున్నాయి అని కదా. కాబట్టి ఆరోగ్య పరిరక్షణ అనేది కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అయితే ఒకటేంటంటే ఇప్పుడు ప్రతి మార్చి 15వ తారీఖున వినియోగదారుల కన్జూమర్స్ డే ఏం జరుపుతారండి. మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గారు వస్తారు, కలెక్టర్ గారు వస్తారు, జిల్లా కేంద్రాల్లో ఎమ్మెల్యే గారు వస్తారు, మంత్రి గారు వస్తారు, కలిపి జరుగుతున్న జాగ్రత్త జాగ్రత్త అని చెప్తారు వెళ్ళిపోతారండి. కానీ కలిసి లేని ప్రోడక్ట్ ఫలాన్ని కూడా దొరుకుతుంది, కొనుక్కొని మీ ఆరోగ్యాలు కాపాడుకోండి అని చెప్పినటువంటి ఎంఆర్ఓ కలెక్టర్ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి గారు ఇప్పటిదాకా ఒకళ్ళు ఉన్నారండి, చెప్పారా? పత్రికల్లో వచ్చిందా? కలిసి ఉంది జాగ్రత్త. అంటే డూప్లికేట్ అయిపోతుంది మధ్యలో ఎవడో అంతేనండి. హెల్త్ కార్డు ఆర్సీఎం ఆయిల్, హెల్త్ కార్డు ఆర్సీఎం ఆయిల్ మార్కెట్ దొరకదండి, మార్కెట్ దొరకదు. కాబట్టి మీరు ఆర్సీఎం షాప్ లో కొనుక్కోండి సార్. అంటే ఒక విషయం చెప్తానండి, ఇప్పుడు గవర్నమెంట్ పామ్ ఆయిల్ ఆయిల్ ఇస్తుంది కదా, పామ్ ఆయిల్ ఆయిల్, పామ్ ఆయిల్ ఆయిల్ నేను వాడుకుంటా అని మీరు అన్నది అనుకోండి సార్. సపోజ్ మీరు అన్నది అనుకోండి, పామ్ ఆయిల్ ఆయిల్ వాడద్దు అని చెప్పే హక్కు నాకు లేదు, కానీ ఒక విషయం చెప్తా చెప్తా, వాడద్దు అనే హక్కు నాకు లేదు. ఏంటంటే అవునండి ఉద్దేశిస్తుంది, కానీ పామ్ ఆయిల్ ఆయిల్ ఉండే గుణం ఏంటంటే మన చలికాలంలో కొబ్బరిని గడ్డ కడుతుంది కదండి, చలికాలంలో మంచి చలికాలంలో కొబ్బరిని గడ్డ కడుతుంది. అది ఏం చేయాలన్నా కొంచెం వేడి కొంచెం లైట్గా ఇట్లా పొయ్యి దగ్గర లైట్గా మంట దగ్గర లైట్గా పెడితే అది కరిగిపోతుంది అంట, అవును కదా? అయితే పామ్ ఆయిల్ ఆయిల్కి ఉండే గుణం ఏంటంటే మన బాడీలోకి పోయిన తర్వాత రక్తనాళంలో గడ్డ కట్టదండి. నేను ఉత్తరం చెప్పలేదు, గడ్డ కట్టది, గడ్డ కడితే ఎక్కడికెక్కడ రక్త ప్రశ్న ఆగిపోయిన తర్వాత అబ్బా ఎందు వస్తుంది, అబ్బా ఆయిల్ వస్తుంది అంటాం. అయిన తర్వాత డాక్టర్ దగ్గర పోతే అనేది మళ్ళీ పెట్టి రుద్దుమంటాడు 10 నిమిషాలు. రుద్దుమంటే ఏమైందంటే వేడికి రాగిడికి వేడికి అని కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఎక్కడో చూడ రక్తనాళాలలో ఇక్కడ తట్టుకుంటే ఇక్కడ నొప్పి వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడికి ఇక్కడ నొప్పి వస్తుంది. అది ఎక్కడికెక్కడ రక్తనాళాలలో అడ్డుపడుతుంది, మన డ్రెయిన్ల ఊరికి కాలువలో డ్రెయిన్లో చెత్త ఉన్నట్టు, ఆ చెత్త ఇక్కడ సరిపోతే నీళ్ళ వెళ్ళిపోతాయి. అట్లాగే రక్త ప్రసరణ కాకుండా అది మధ్యలో గడ్డ కడుతుంది, మళ్ళీ మనం పెట్టి రుద్దినాం అనుకోండి కాసేపు అది కరిగిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట. ఇదండి, కాబట్టి నేను వాడతాంటే వాడుకోండి, ఎందుకు వాడద్దు అంటున్నామంటే అది విషమని కాదు, ఎక్కడెక్కడ నొప్పులు వస్తాయి. అదే ఒకవేళ అదే కనుక మనకంటే ఎక్కువ క్వాలిటీ అయితే అసలు దానికే గవర్నమెంట్ ఇస్తుండే కదా, ఆ ప్రధానమంత్రి ఆ ముఖ్యమంత్రి దీనికి ఎందుకు ఇస్తాడండి ఈ కంపెనీకి?
ఆలోచించండి, ఒకవేళ దీనికన్నా క్వాలిటీ అయితే దానికి ఇచ్చేవాడు కదా, దీనికి ఎందుకు ఇస్తాడు? అవునండి, నేను అదంటున్నా చీఫ్ అవును ఇంపార్టెంట్ మనకి అవునండి. అవును ఆయన ఏమంటుండే, ఈ ఆయిల్ రాష్ట్ర ప్రభుత్వము సప్లై చేస్తున్నది అని స్టేట్ గవర్నమెంట్ ముద్ర ఉంటుంది నేను ఒప్పుకుంటున్నాను మీరు అన్నది కరెక్ట్ 100%. కాకపోతే అదేంటి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాడుకోండి, నేను వద్దండలేదు కదా. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏం చేస్తాంటే వాడుకోండి, నేను ముందే చెప్పాను మిమ్మల్ని ఆపే హక్కు నాకు లేదండి. కాకపోతే నేను విషయం చెప్పాను, లేదా నొప్పులు వచ్చినా పడదు అదే వాడుకుంటే వాడుకోండి, నో ప్రాబ్లం అది. కానీ ఆహార సైంటిస్ట్ ఏం చెప్పారు, ఆ ఏమీ రాకుండా దీన్ని సర్టిఫై చేశారు, ఇది వాడుకుంటారా అది వాడుకుంటారా. దీనికైతే చెప్పడానికే వచ్చాను, బలవంతంగా ఎవరు చేస్తాను ఇదే వాడండి అని చెప్పి నాకు నాకు ఎక్కడ ఉందండి. అవునా కదా సార్? కాబట్టి గవర్నమెంట్ ఏంటిది అప్లై చేస్తున్నది, ముద్ర వేస్తుంది, ఇస్తున్నది. కానీ దాంతో నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దీంతో నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాడుకునే వాళ్ళు వాడుకుంటా అంటే వాడుకోవచ్చు. ఓకే సార్? ఓకే సరే అండి. సరే ఇప్పుడు ఈ ఆరోగ్యానికి సంబంధించి సరే ఇక సబ్జెక్ట్ అయితే చాలా ఉంది కాబట్టి ఈరోజు కొంతవరకు మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం సార్. కాబట్టి ఇక నుంచి మనకు జబ్బులకు దూరంగా ఉండాలంటే జాగ్రత్తలు మనమే తీసుకోవాలి, మన దగ్గరే ఉన్నాయండి మన పరిష్కార మార్గాలు. కాబట్టి ఇంతవరకు ఎవరు బయట మనకి ఏ టీవీ కానీ పేపర్ కానీ మంత్రులు కానీ అధికారులు ఎవరూ చెప్పటం లేదు. ఇప్పటివరకు ఈ కల్తీ నకిలీ మీద చెప్పటం లేదు, చెప్పినా కానీ అట్లనే ఉన్నాయి ఫలాన్ చోట కొనుక్కోమని ఎవరు ఇంతవరకు పరిష్కారం చూపటం లేదు. దానికి సొల్యూషన్ చూపిస్తున్నది మన ఆర్పిఎం. ఎలా అంటే ఉదాహరణకి నేను మీకు టీ పౌడర్ చెప్పాను కాబట్టి ఓకే పెట్టేస్తున్న పక్కకి, అవి చెప్పాను. తర్వాత ఇదండి, ఇది న్యూట్రీ చార్జ్. ఇది న్యూట్రీ చార్జ్ అనేటటువంటిది ఒక 35 ఔషధాలతో కూడుకున్నటువంటిది. ఈ ఒక్క దాని మీద కనీసం ఒక 20 నిమిషాల టాపిక్ దీని మీద చెప్పొచ్చు, 20-30 నిమిషాలు. కాకపోతే మనకు టైం లేదు కాబట్టి నేను బ్రీఫ్గా చెప్తాను. ఇదేంటిదంటే విటమిన్సు, ప్రోటీన్సు, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఒక 35 ఔషధాలతో కూడుకున్నటువంటిది. ఇది ప్యూర్లీ వెజిటేరియన్. ఇదేంటిదంటే ఒక 15 రకాల పళ్ళు, ఆకుకూరలు, దుంపలు, కాయగూరలు వాటి ద్వారా తయారు చేయబడ్డటువంటిదండి. ఈ 15 రకాల పళ్ళల్లో కూడా 7-8 రకాల ఫ్రూట్స్ మన భారతదేశంలో దొరకాయండి, ఫారిన్ వేరే దేశాల్లో దొరుకుతాయి. ఈ ఒక టాబ్లెట్ రూపంలో తయారు చేసింది కంపెనీ. 35 ఔషధాలు ఉంటాయి, ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవి ఉంటాయండి. దీన్ని అనుబంధ ఆహారము, ఫుడ్ సప్లిమెంట్ అంటారు. ఇది ఫుడ్ సప్లిమెంట్. ఇది అన్నం తిన్నాక లేదా టిఫిన్ చేసే అలవాటు ఉంటే పొద్దున్న టిఫిన్ చేశాక ఒక టాబ్లెట్ వేసుకొని ఒక అరగ్లాసు గ్లాసు నీళ్ళు తాగాలండి. ఇది అన్నంలో కలిసిపోతుంది. ఈ 35 ఔషధాలు ఇది రోగానికి కానీ ప్రత్యేకించి నొప్పికి కానీ కాదండి. మనం ఎనర్జీగా కొత్తంత తిరుగుతాం, పనిచేస్తాం, కష్టపడతాం, నిలబడతాం, మాట్లాడతాం, ఎంతో పొల్యూషన్లో మనం తిరుగుతున్నాం కాబట్టి ఎనర్జీ లేక ఇంటికి రాగానే చతిల పడిపోవటము, కింద వెంటనే నిద్ర రావటము, అంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఇది వాడుకుంటే ఎనర్జీ అండి, ఎనర్జెటిక్గా ఉంటారనమాట. కాబట్టి ప్రతిరోజు అన్నం తిన్నాక ఒక టాబ్లెట్ వేసుకొని చూడండి. ఇక్కడి నుంచి మీ ఆరోగ్యం మీకే, ఒక 2-3 నెలలు వాడుకోండి, మీకు ఏర్పడిపోతుంది. ఇది ఎప్పటికీ జీవితకాలం వాడాలండి. ఎందుకంటే రోజు మనం ఒక కోడిగుడ్డు, ఒక చికెన్ ముక్క, ఒక మటన్ ముక్క, కందిపప్పు, ఆకుకూర, పాలకూర, దూపెండకాయ, దోసకాయ ఇంకా తినలేమండి. కాబట్టి మన కాల్సియం కావాలంటే ఒకటి తినాలి, మాంసం తింటే ఒకటి తినాలి, ప్రోటీన్స్ ఒకటి తినాలి, అవన్నీ అది సాధ్యం కాదు. కాబట్టి ఒక టాబ్లెట్ రూపంలో వచ్చింది కాబట్టి చక్కగా అన్నంలో జీర్ణమైపోయి ఆ విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మన బాడీకి అందజేస్తుందండి. ఇది అంటే న్యూట్రీ చార్జ్. ఇది మగవాళ్ళకి ఇది 280 రూపాయలు ఉంటుంది, 30 టాబ్లెట్లు ఉంటాయి. మన ఆరోగ్యానికి సంబంధించి బడ్జెట్లో మన ఖర్చులో ఈ పట్టు రాసేయండి. ఏం కాదు, పెట్రోల్కి పెడుతున్నాం, టీవీకి పెడుతున్నాం, నకిలీ పాలకు పెడుతున్నాం, నకిలీ చాయ్ పత్తికి పెడుతున్నాం, ఛాయలు తాగుతున్నాం కదా, ఎన్నో సింగల రోజుకి ఛాయలు తాగి పెడుతున్నాం కాబట్టి 2-3 ఛాయలు అలవాటు ఎక్కువ తగ్గియండి. ఏం కాదు, ఒక సింగల్ ఛాయ్ తగ్గిస్తే దాని బదులు ఇది వాడుకుందాం సార్. రోజుకి 5-6 సింగల్ తాగే బదులు ఒక సింగల్ తగ్గిద్దాం, ఏమవుతుంది కానీ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందండి. కాబట్టి బడ్జెట్ ఖర్చు అనుకోకండి, ఇంకో రకంగా ఛాయ్ ఖర్చు తగ్గిద్దాం, ఇది వాడదాం సార్. అయితే చెప్పలేదు సార్, 280 రూపాయలు 30 టాబ్లెట్లు ఉంటాయి. తర్వాత ఇది 312 రూపాయలు ఉంటుంది. ఇది ఆడవాళ్లకు, ఇది 53 ఔషధాలు ఉంటాయి.
కానీ ఆడవాళ్ళు మగవాళ్ళకన్నా ఎక్కువ కష్టం చేస్తారు. నిజం చెప్పాలంటే మగవాళ్ళు ఏంటంటే స్నానం చేసి అన్నం తిని బయటకు వెళ్తే మన కొంచెం నడక తక్కువ, బైకు కారు బస్సు ఆటో ఇవి. కానీ ఆడవాళ్ళు బట్టలు ఉతకటాలు, వంట వార్పు, ఇంట్లో ఇచ్చుకోవటాలు, ఉండటాలు, చిన్నపిల్లలకి రెడీ చేసి అన్ని చూస్తుంటే మొత్తం ఆడవాళ్ళకి పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునే దాకా శారీరకంగా సమరి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆడవాళ్ళకి కొన్ని ఔషధాలు ఎక్కువ కాబట్టి 53 ఔషధాలు అండి. ఇది కూడా న్యూట్రీచార్జ్ ఫర్ ఉమెన్, ఇది ఓన్లీ ఫర్ ఇది మెన్, ఇది ఉమెన్. ఇది 312 రూపాయలు 30 టాబ్లెట్లు ఉంటాయి. అయితే ప్రధానంగా ఏంటంటే ఆడవాళ్ళకి రక్తహీనత బాగా ఉందండి. మన ఇండియాలో చూసుకున్నట్టయితే రక్తహీనత బాగా ఉంది. కాబట్టి ఇది ఆడవాళ్ళు వాడుకుంటే చాలా ఎనర్జీగా ఉంటారండి, అలసట అనేది దూరం కొట్టేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చాలా మంది చూసినట్టయితే ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు, ఈ మోకాళ్ళ నొప్పులు. అయితే మీకు తెలిసిన సబ్జెక్టే, కొత్తదేం కాదు. ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకంటే మన చక్రానికి కనుక అగ్ని లేకపోతే కరకర జరగరు అన్నట్టే ఈ మోకాలు చిప్పల్లో ఈ జాయింట్స్లో ఒక రకమైన జిగురు పదార్థం ఉత్పత్తి అవుతుంది. మరి భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు 40 సంవత్సరాలు వచ్చేయంటే చాలండి ఆ జిగురు పదార్థం యొక్క ఉత్పత్తి తగ్గిపోతున్నది. ఆ తగ్గిపోయినప్పుడు ఎముకల రాపిడికి గురైతాయి, రాపిడికి ఆ ఎముకల రాపిడి నొప్పి, నథింగ్ బట్ ఆ ఎముకల రాపిడి. ఆ మధ్యలో గ్రీజ్ ఉన్నప్పుడు గ్రీజ్ అడ్డుకుంటుంది కాబట్టి రాపిడి గురి కాదు, ఆ గ్రీజ్ లాగా ఉపయోగపడుతుంది జిగురు పదార్థం. చూడండి కరెక్ట్ కదా అది. అయితే జిగురు పదార్థం తగ్గిపోతుంది కాబట్టి బయట ఇంగ్లీష్ మందుల్లో మనకు టెంపరీ రిలీఫ్ తప్పితే, అంటే తాత్కాలికమైన ఉపశమనం తప్పితే ఆ జిగురు పదార్థాన్ని పునరుత్పత్తి చేసేటటువంటి మందులు బయట లేవండి. అయితే ఇప్పుడు ఏదైతే మనం బీజే అంటారు, న్యూట్రీచార్జ్ బీజే బోన్ అండ్ జాయింట్ పెయిన్, ఇది మనకి 10 గ్రాముల సాచెట్ ఒక ప్యాకెట్ లోపల ఉంటుంది, ఒక నెల రోజులు వస్తుంది, 30 ఉంటాయి. అట్లాగే ఒక ట్యాబ్లెట్, ఈ ట్యాబ్లెట్, ఈ ట్యాబ్లెట్ కూడా దాంతో పాటుగా తీసుకోవాలి. ఒక దాదాపు ఒక 4 నెలలు 5 నెలలు తీసుకోండి. చక్కగా మన మోకాళ్ళల్లో, మోచేతుల్లో, జాయింట్స్లో మనకి జిగురు పదార్థం ఉత్పత్తి అయిపోయి మనకు పాదాల దగ్గర కానివ్వండి, మోకాలు కానివ్వండి, మోచేతులు కానివ్వండి, ఆ జిగురు పదార్థం ఉత్పత్తి అయ్యి చాలా డీసెంట్గా పనిచేస్తారు సార్. ఒక ట్యాబ్లెట్ పొద్దున టిఫిన్ చేసిన తర్వాత ఒకటి వేసేసుకోండి, తర్వాత ఈ 10 గ్రాముల ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఉంటుందండి, ఈ ప్యాకెట్ లైట్గా నీళ్లు కానీ పాలు కానీ వేడి చేసి అందులో వేసేసి కలిపేసేయాలి. అయితే వేడి ఎందుకు చేయాలి అంటే ఇది ఒకవేళ నీళ్ళలో కలవకపోతే ఈ పొడి ముక్కలేము, ఈ పిండి తిన్నట్టుగా తట్టుకుంటుంది కాబట్టి కొంచెం వేడి చేస్తే కదిగిపోతుంది. మనము అంబలి కానీ టీ కానీ ఎట్లా తాగుతాం అట్లా జస్ట్ 10 గ్రాములు పెద్దగా ఉండదు, నీళ్లు కానీ పాలు కానీ ఒక 1/2 గ్లాస్ తీసుకొని కలిపేసి ఏదో ఒక పూట ఒక గంట అట్టుగా ఇది ట్యాబ్లెట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 20 మినిట్స్ 1/2 గంట లోపు అది కలిపి తాగేసేయండి. ఎక్సలెంట్గా మనకి మోకాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి చాలా బాగా పనిచేస్తుందండి. అంటే ఇప్పుడు నాకు ఈ ఏరియా అయితే నాకు పరిచయం లేదు, కానీ నిజామాబాద్ కరీంనగర్ ఏరియాలో చాలామంది వాడుతున్నారు. కావాలంటే మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు మాట్లాడి ఎంత మీరు వాడుతున్నారంటే ఎలా ఉందని కూడా మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు అండి. ఇబ్బంది ఏమి లేదు, మీరు స్వయంగా వాడుకోండి సార్. మంచి 5 నెలలు 6 నెలల్లో చక్కగా పునరుత్పత్తి అయిపోయి ఈ నొప్పులు దూరం అయిపోతాయండి. ఎందుకంటే చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఎక్సలెంట్ ప్రోడక్ట్ కంపెనీ తీసుకొచ్చింది, దీనికి మాత్రం నెలకు ఖచ్చితంగా 2500 ఖర్చు అవుతుంది. 4 నెలలు వాడుకోండి, 10-12 వేలు దవాఖానాకు తిరిగితే ఎన్నో పెడుతున్నాం మనం, వేలకు వేలు పెడుతున్నాం. కాబట్టి ఇది దవాఖానా మందులు కాదండి, మన రోగాల్ని శాశ్వతంగా దూరం చేసేటటువంటి మంచి ఔషధాలు. కాబట్టి దీన్ని 5 నెలలు 6 నెలలు వాడుకోండి, ఈ రోగాలు ఏమైపోతే మానేసేయండి. ఇది ఎల్లకాలం వాడేది కాదు, ఈ న్యూట్రీచార్జ్ మాత్రం ఎప్పటికీ వాడుకునేది ఎనర్జీ. ఇది ప్రత్యేకంగా ఎనర్జీ అని కాకుండా స్పెసిఫిక్గా ఒక ఒక ప్రాబ్లం కోసం కాబట్టి ఆ సమస్య దూరం కాదని మానేసేయండి. ఓకే సార్, ఇది ఒకటి. అట్లాగే ఇందులో కూడా ఈ ప్రోటీన్ పౌడర్ అంటారు, సోయా అనేది గుండెకు చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇది జస్ట్ ఒక 20 గ్రాములు పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపి తాగేస్తే చాలా ఎనర్జీగా ఉంటారు, రక్తం శుద్ధి అవుతుంది, రక్తం పెరుగుతుంది, ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి, చాలా హెల్దీగా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి సోయా అనేది మీకు తెలుసు, మీరు పత్రికల్లో కూడా ఎప్పుడు చదివి ఉంటారు, సోయా అనేది ప్రధానంగా చెస్ట్కు గుండె చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది, హార్ట్ స్ట్రోక్ రానివ్వదు, గుండె నొప్పులు రానివ్వదు. కాబట్టి ప్రాబ్లం తెచ్చుకోకుండా అంతకుముందే మనం వాడినట్టయితే మనం ముందే హుషారైనట్టండి. ఏమి లేదు, లక్షలు దవాఖానకు పెట్టే బదులు అసలు దవాఖానకు పోయే పరిస్థితి ఉత్పన్నం కాదండి. కాబట్టి ఇది పెద్దలు వాడుకోవాలి,
12 ఏళ్ల లోపు చిన్నపిల్ల కూడా మరి వాడి చేస్తే ఇంకా బాగుంటుంది. జస్ట్ ఒక 10 గ్రాములు ఈ పాలలో కానీ నీళ్ళలో కానీ చేసి వేడి తాగేయాలి.